చారిత్రక భూమికి ఆధారంగా కొన్ని వాస్తవ సంఘటనలకు కొన్ని కల్పిత సన్నివేశాలను సంస్థలను జోడించి తీసిన చిత్రం ప్రేక్షకులు గమనించగలరు. సత్యబాబు, ఇది టూ మచ్ రా బాయ్. నైట్ అంతా న్యూస్ కవర్ చేసి తంగైపోయి నేనుంటే మల్లెడు పట్టుకెళ్తున్నారా అమ్మఒడికి? ఇవాళ అమ్మఒడికి రే, హైదరాబాద్ లో పుట్టి పెరిగి అమ్మఒడి తెలీదా? మరి ఆంధ్రలో పుట్టి పెరిగిన వాడికి నీకెట్లా తెలుసు అమ్మఒడి? నేను ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన రోజు ట్రైన్ దిగ్గానే ఎవరో నా పర్స్ కొట్టేశారు. ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు, హ్యాండ్ ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, కడుపు కాలుతుంది. అన్నా ఆకలేస్తుందన్నా. అరే గీడ, అమ్మ ఒడి ఉన్నది పోతమ్మి. రూపాయికే చాయ్ పన్ను, 2 రూపాయలకే రొట్టె, 10 రూపాయలకే భోజనం పెడతారు పోతమ్మి. నా దగ్గర డబ్బులు లేవన్నా. పైసలు లేకపోయినా అక్కడ అమ్మ అన్నం పెడుతుంది పోతమ్మి. ఆకలితో సోయి తప్పినట్టున్నావు, కడుపు నిండా తిను. ఆగు బిడ్డ, ఆగు. చిన్నప్పుడే చనిపోయిన నా తల్లి ఎలా ఉంటుందో చూడలేదురా. అమృతమైలా ఆ తల్లి అన్నం తినిపిస్తుంటే మా అమ్మే అనిపించింది. అక్కడ అడుగు పెడితే తెలంగాణ లోగిల్లో ఉన్నట్టుంటుంది. దయ, జ్ఞానం, యుద్ధం, త్యాగం, ఆ అమ్మ ఒడి సొంతం. ఈ సొసైటీలో చాలామంది డబ్బున్న వాళ్ళు అక్కడ అన్నం తిన్నవాళ్లే. ఇప్పుడు మనం అక్కడికి ఎందుకు వెళ్తున్నాం? ఈ రోజు జయమ్మ భర్త బందకి గోపన వర్తంతి. జర్నలిస్ట్ నారాయణ ఆ కుటుంబం గురించి ఆర్టికల్ రాశారు, చదువు. జయమ్మ కుటుంబం ఎప్పటికైనా గెలుస్తుందా? ఆకాశం వర్షాన్నిచ్చినట్టు, భూమి పంటనిచ్చినట్టు జయమ్మ కుటుంబం తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించింది. ఆమె తాత తెలంగాణ సాయుధ పోరాటంలో, ఆమె మామ 1969 ఉద్యమంలో మరణించారు. ఇక ఆ కుటుంబంలో 3వ తరం వ్యక్తి ఆమె భర్త, నా ప్రాణమిత్రుడు బందగి గోపన్న. గోపన్న, నా కలానికి బలమై నిలిచిన నా చిన్ననాటి స్నేహితుడా, రా. మబ్బులను చీల్చుకుంటూ ఉదయిస్తున్న సూర్యుని వైరా. తెలంగాణ
ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి, నా నెత్తురులో సంగీతాన్ని నింపినవు, నన్నొక సమరగీతంగా మలిచిన. ఇవాళ ఎంతో మందికి నేను పాఠాలు చెబుతున్నా కానీ నాకు మొట్టమొదటి పోరుపాట అని చెప్పింది నువ్వే. అనుబంధం విలువ ఎంత గొప్పదో నీ స్నేహంతోనే తెలిసింది. నిన్ను ఒక్కసారి కాగలించుకోవాలని ఈ చిన్ననాటి దోస్తు ఎదురు చూస్తున్నాడు. అన్నా గోపన్న, అదేందో చిన్నప్పటి అంతే, నిన్ను చూస్తేనే చాలు చెప్పరాని ధైర్యం వస్తుంది, పిటికిలి దానంటే అదే బీసుకుంటుంది. ఒక్క ఊళ్ళే పుట్టినాం, ఒక్క బల్లె చదివినాం, ఒక్క శ్వాసగా మెదిలినాం, ఇవాళ ఒకే పోరాటంగా కదులుతున్నాం. జాతరలో మన గీతం జయ కేతనమయ్య గవాలి. జంఛామారుత జన నినాదమై జయ గంటలు మోగించాలి. ఒకటే జననం ఓహో, ఒకటే మరణం మాహా, జీవితమంతా ఓహో జనమే మననం మాహా. కష్టాల స్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ, గణగర్జనలా చడివాన జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణ. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మా తాతతో పాటు అమరులైన వేలాది మంది వీరులకు జోహార్. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. మన ఊళ్ళలో మనం బానిసులై బతుకుతున్నాం, మన పొలాలలో మనం కూలలమైనాం, దొరల అహంకారానికి బుక్కైతున్నాం. వేల ఎకరాల దొరలకి కోటి కష్టాలు మనక, మన కష్టం మనకి దక్కాలంటే దున్నేవాడికే భూమి కావాలి, దున్నేవాడికే, దున్నేవాడికే. మన భూములు మనం దక్కించుకుందాం, ఎదురొస్తే దొరలైనా వాడిని నడిపించే రజాకారులనైనా తరివి తరివి కొడదాం. లేవండి, దేశముఖులను ధ్వల భూస్వాముల కడీల నుండి ఉరికించా, రజాకార్లను తరిమి కొట్టి నైజాముకి గోరి కట్టేశా. రోషం గుండెల ఓహో, అరో కలి పండలు ఆహా,
పిగిసిన పిడికిళ్ళు ఓహో ఒడిసెల రాళ్ళు ఆహా వేలకు వేల బలిదానాల వీరులు చూపిన దారుల్లో జై బోలో తెలంగాణ గట గర్జనల జడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ నిజాం పాలన అంతం చేసిన ప్రజా యుద్ధం వేల కొలది ప్రాణ త్యాగాలు చేసిన తెలంగాణ నేల భాష పేరుతో ఆంధ్రప్రదేశ్ కు అవతరించింది. అయినా ఈ నేలకు జరుగుతున్న అన్యాయం ఆగలేదు. ఈ మట్టి మనుషుల కష్టాలు తీరలేదు. అందుకే ఆత్మగౌరవ పోరాటం మొదలైంది. పెద్ద మనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కిండ్రు, మన నిధులు దోచుకుంటుండ్రు, మన ఉద్యోగాలు మనకు కాకుండా చేస్తుండ్రు. మన తమ్ముళ్ళు చదివిన చదువులకు ఉద్యోగాలు రావాలంటే, వెనకబడ్డ మన గ్రామాలు బాగుపడాలంటే మనకి తెలంగాణ రావాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. గల్లమా తెలంగాణకు 69 గ్రహణం, 69 గ్రహణం, 369 విద్యార్థుల బలిదానం, విద్యార్థుల బలిదానం. అవంచన వచ్చి ఓహో పంచన చేరితే ఆహా సమరాంగణములు ఓహో సైంధవులుంటారు ఆహా మోసాలను పసిగడుతూ అమరుల త్యాగాలను నిలబెట్టే దిశల జై బోలో తెలంగాణ గణ గర్జనల చడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ. మిత్రులారా, ప్రత్యేక తెలంగాణ కోసం 369 మంది ప్రాణాలు ధారపోసి ఈ రోజుకి సరిగ్గా 27 సంవత్సరాలు అయింది. తెలంగాణ పేరుతో గెలిచి ఢిల్లీ పీఠానికి అమ్ముడుపోయిన రాజకీయ నాయకుల ద్రోహాన్ని తలుచుకుంటే నిప్పు కలికలు మింగుతున్నట్టుంది. సమ్మక్క సారక్క నుంచి సర్వాయి పాపన్న, కుమరం భీం, బందకి, దొడ్డి కుమరయ్య, చాకలైలమ్మలో త్యాగాలు చేసిండ్రు. ఎందరు పోరాడినా, ఎన్ని త్యాగాలు చేసినా తెలంగాణ పొద్దు తెల్లారలేదు. ఇంకా స్వేచ్ఛ కోసం, స్వపరిపాలన కోసం కొట్లాడుతూనే ఉంది. జై తెలంగాణ. ఇప్పుడు మీరు నాకు నెత్తులతో తడిచిన బాణాలా కనిపిస్తున్నారు. మన దేహాన్ని అలాగే బిగబట్టి ఆయుధాలై నడుద్దాం. పాడుపడ్డ గోడలకు, పడవబడ్డ భూములకు పోరాటం నేర్పిద్దాం. మనల్ని మనం పరిపాలించుకుందాం. ఆకలి చావులు, ఆత్మహత్యలు, ఎన్కౌంటర్ లేని తెలంగాణ చూడాలంటే ప్రజలకి స్వేచ్ఛ, సమానత్వం, స్వయం పరిపాలన కావాలి. అందుకోసం ప్రాణాలకి తెగించి పోరాడదాం. ఆ భావాలు ఇప్పటికైనా పుష్పిస్తాయా? ఆ త్యాగాలు ఫలిస్తాయా? జయమ్మ కుటుంబం ఎప్పటికైనా గెలుస్తుందా? నమస్తే చారి. నమస్తే సత్తన్న. ఎన్ని రోజులైతుందే నేను చూసి. ఏం చేద్దాం చారి, దొంగల్ని లంగల్ని బట్టనికి పోలీస్ డ్యూటీ కూడా నేనే చేసుడు అవుతుంది. ఇంకా ఖాళీ ఏడ దొరుకుతుంది. ఓ సత్తన్న, మా యాస బాగానే వంట పట్టించుకున్నవే. మరేమనుకున్నావు? ఇతను నర్సింగ్, మా కెమెరా. నమస్తే. ఇతను చారి, ఎంఫిల్ లో స్టూడెంట్, జాబ్ ట్రయల్స్ లో ఉన్నాడు. వర్షిత్. ఈ వర్షిత్ ఎవర్రా? జయమ్మ గారి కొడుకు. డాడీ, ఈరోజు నీ వర్ధంతి. ఐ మిస్ యు. నా కోసం నువ్వు గొంతెత్తి పాడిన ఆ పాట ఎక్కడ డాడీ? నీ రెండు చేతులతో నన్ను ఎత్తుకొని గాలిలో ఊపిన చేతులు ఎక్కడ? జనం కోసం ప్రాణాలు ఇచ్చేప్పుడు నేను గుర్తుకు రాలేదా డాడీ? ఐఎమ్ సారీ వర్షిత్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. నాలోని సంతోషాన్ని, బాధని ఇలా మా డాడీతో షేర్ చేసుకుంటుంటాను. నీ మొహం నాకు నచ్చలేదు. నీ ఐస్ బాగున్నాయి, నీ నోజ్ బాగుంది, నీ చీక్స్ బాగున్నాయి, ఎస్పెషలీ నీ పెదాలు కూడా బాగున్నాయి. యూనో, పెదాలు చేసే రెండో గొప్ప పని ఏంటో తెలుసా?
నవ్వటం. నైస్, సహజంగా ఉన్నావు. నా పేరు కూడా సహజ. వావ్, ఐమ్ వర్షిత్. సియా, ఎక్స్క్యూజ్ మీ, పెదాలు చేసే మొదటి గొప్ప పని చెప్పలేదే. మళ్ళీ ఆయన కలిసినప్పుడు చెప్తాను. జోహారు 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 అమర వీరులకు జోహారు. జోహారు 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 అమర వీరులకు జోహారు. జోహారు 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 బందగి గోపన్న జోహారు. జోహారు 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 బందగి గోపన్న జోహారు. తెలంగాణ పోరు గడ్డ విముక్తికై నిండు ప్రాణమిచ్చి అమరుడై నిలిచిన నిండు ప్రాణమిచ్చి అమరుడై అమర వీరులకు ఇప్పుడు జయమ్మను చూస్తుంటే సహనశీలి భూదేవిలా కనిపిస్తుంది. కడుపులో కొండంత బాధని, కళ్లల్లో సముద్రాల్ని నింపుకొని మౌనంగా రోధిస్తున్న తెలంగాణ తల్లిలా ఉంది. మా నేలను మా కాకుండా చేస్తే యుద్ధం తప్పదన్న సంకేతంలా ఉంది తెలంగాణ ఎర్ర శిలకలా ఉంది. అమ్మా, జయమ్మ కుటుంబం గెలుస్తుందని మీరనుకుంటున్నారా? ఆటుపోట్లు లేని సముద్రం, గెలుపోటములు లేని యుద్ధం ఉండదు. అందుకే ఆటుపోట్లకు గెలుపోటములకు సంబంధం లేకుండా వాళ్ళు చేసిన త్యాగాలకు ఇచ్చిన స్ఫూర్తికి ప్రతిరూపమే ఈ అమ్మఒడి. అందుకే అమరుల ఆశయాలు సాధించాలంటే మనం యుద్ధం చేయాలి. వర్షిత్ లాంటి ఈ తరం యువకులకి పిడికిలి బిగించి పోరాడటం నేర్పించాలి. ఏంది మామను నేర్పించేది? ఈ త్యాగాలు పోరాటాలు వేస్ట్. ఇన్ని రోజుల నుంచి పోరాడి నువ్వేం సాధించావు? సొంత ఇల్లు కూడా లేదు నీకు. చావటానికి తప్ప బతకడానికి ఉపయోగపడే వాటి గురించి నేను ఆలోచించను. వర్షిత్, ఏం మాట్లాడుతున్నావు? సారీ అంకల్, నేను ఆ లైఫ్ని స్పాయిల్ చేసుకోలేను. ఎందుకంటే తండ్రి లేని బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మా ముత్తాత చనిపోయినప్పుడు మా తాత వయసు 10 లోపేనట. మా తాత చనిపోయినప్పుడు మా నాయన 10 లోపేనట. మా నాయన చనిపోయినప్పుడు నేను 10 లోపే. మేము ఎవరం తండ్రి ప్రేమకు నోచుకోలేదు. పరిస్థితి రేపు నా పిల్లలకి రానివ్వను. నా బిడ్డల కోసం నిండు నూరేళ్లు బతకడం, అమ్మని సంతోష పెట్టడం, వీటికి మించిన త్యాగాలు పోరాటాలు నాకు అవసరం లేదు. జోహార్ 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 జోహార్. జయమ్మ. హలో నాయన. ఇక్కడ గోపన్న సభ జరుగుతున్నది. నారాయణకి చెప్పు, జనం గుండెల్లో అమరులు బతికున్నంత కాలం జయమ్మ కుటుంబం గెలిచినట్టే అని చెప్పు. ఏం చారే? ఏం సుబ్బారావు అంకుల్, ఇలా మస్తు గ్లామర్ కనిపిస్తారు. జీతం వచ్చిందా? ఊరి నుంచి మా ఆవిడొచ్చింది. శ్రీలక్ష్మి ఆంటీ గారు, మీ కాకినాడ మంచిగా ఉందా? నిక్షేపంగా ఉంది. ఇవిగో కాజాలు అందరు కొట్టించండి. తెలంగాణ ఫుడ్ లో కాకినాడ కాంబినేషన్ సూపర్. అదండప్ప, మా రాయలసీమ కాంబినేషన్ కూడా కొద్ది కలపండి, ఇంకా సూపర్ ఉంటది. సుబ్బారావు, రాగి సంగటి తినండి, చలవ చేస్తాది. ఎందుకమ్మా ఇంత శ్రమ? ఈ కాలనీలో ఎవరింట్లో ఏ అవసరం వచ్చినా మీరే ఆదుకుంటారు కదా వదిన, మేము ఆ మాత్రం చేయకూడదా? అంకుల్ డబల్ కామేట, కొంచెం రుచి చూడండి. చారే, ఇప్పటికే చాలా లాగిచ్చాను. ఏమ్రా చారే, సుబ్బరావు ఆతరిగర్చుకుంటున్నావు? నీకు ఆంధ్ర కంపెనీలో నౌకరి ఇప్పిస్తాడనా? గ్యారెంటీ ఇప్పిస్తా. మా కంపెనీలో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిన్నే వీడిని రాయిషిని ఆఫీస్ రమ్మని చెప్పా. అచ్చా అంకుల్, మాకు ఉద్యోగాలు ఇప్పిస్తే మీ పాదాలకి పాలాభిషేకం చేస్తాం. చూడు మిస్టర్ బొకారో. ఎస్ అటు. ఓకే, ఇవే హైదరాబాద్ లో ఉన్న 100,000 ఎకరాల ట్రస్ట్ భూములు. వీటి విలువ 6,500 కోట్లు. వావ్. ఈ 50 ఎకరాల సింగిల్ బిట్ లోనే మన వెంచర్ ప్లాన్ చేస్తాం. మీ కంపెనీ తరపున 5,000 crores ఇన్వెస్ట్ చేయండి. సంవత్సరంలోగా 2,000 కోట్లు పోతాయా ప్రాఫిట్? దట్ ఈజ్ విషయం బ్రదర్స్. ఇందులోకే ట్రస్ట్ భూముల్లో ఎవరైనా అడుగు పెడితే అక్కడనే పాతర పెడతాం. ఈ ట్రస్ట్ భూములపైన ప్రభుత్వం వెంటనే దర్యాప్తు జరిపించాలి, లేకుంటే ఆదివారం నాడు ఆందోళన ఉధృతం చేస్తాం. పేదల భూముల్లో వింగ్స్ కన్స్ట్రక్షన్ సంస్థ ఒక వెంచర్ స్టార్ట్ చేయబోతుంది. కుమరన్న లాంటి తెలంగాణ వాదులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగనివ్వం అంటున్నారు. ఈ ఇష్యూ మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, ఏం జరుగుతుందో ఆదివారం వరకు వేచి చూడాల్సిందే. కెమెరామ్యాన్ నర్సింగ్ తో సత్యబాబు, టీవీ 9 హైదరాబాద్. జస్ట్ రిలాక్స్ యార్,
వాట్ రిలాక్సింగ్, ఎర్త్ షాకింగ్. షాకింగ్ యా. మీ ఇంటికి డైలీ న్యూస్ పేపర్ రాదా? వస్తుంది. డైలీ పాల ప్యాకెట్ రాదా? ఆఫ్ కోర్స్ వస్తాయి. దానికి షాక్ అవుతావా? జస్ట్ ఇది అంతే. నేను చూసుకుంటాను కదా. విషయం బ్రదర్స్, డీల్ ఓకే. డీల్ ఓకే, డీల్ ఓకే. గుడ్ మార్నింగ్ సార్. సూపర్వైజర్ పోస్ట్ కి పిలిపించాను. వెల్ క్వాలిఫైడ్ సార్. మనవాళ్ళేనా? అంటే ఆంధ్రానా తెలంగాణనా? తెలంగాణే సార్. మంచి పిల్లలు. నేనంత మంచోడిని కాదు, మన ఏరియా వాళ్ళని పెట్టు. సారీ అయ్యా, ఏమనుకోవద్దు. తప్పు మీది కాదంకుల్, ఇక్కడ పుట్టడమే మేము చేసిన తప్పు. చెప్పండి. నాకే కాదురా, తెలంగాణలో చదువుకున్న వాళ్ళకి ఎవ్వరికి ఉద్యోగాలు రావు. రావురా, రామంటే రాము. నీ కొడుకు అందరినీ పిచ్చెక్కినట్టు కొట్టేస్తున్నాడే. హలో పోలీస్ స్టేషన్. ఏంది ఎట్లా కనిపిస్తున్నానే? పోలీసులకు ఫోన్ చేస్తున్నావా? పోలీసులకు కాదు, ఇచ్చాస్పత్రికి ఫోన్ చేయి. ఫోన్ చేయబే, ఫోన్ చేయమని చెప్తున్నానా? నేనేమో ఒక పక్కన ఉద్యోగం రాలేక చస్తుంటే. నీకు జాబ్ రాకపోవడానికి కారణం నేనన్నా. ఎందుకురా? 6 డిగ్రీలున్నా నీకు, అంత చిన్న జాబ్ ఎందుకన్నా? అంతకన్నా పెద్ద జాబ్ రావాలని అమ్మవారు నేను మొక్కినా అన్నా. మా అమ్మ మొక్కిన మొక్కులకు కనీసం చిన్న ఉద్యోగాలే రాలేదు, పెద్దదేమొస్తుందిరా. హాయ్, ఏం రాస్తున్నావు? కవిత్వం వింటావా? ఓ, ఏంటి వెతుకుతున్నావు? కాటన్ జిబ్లో దూది పెట్టుకోవడం మర్చిపోయాను. టూ మచ్. ఇట్స్ ఓకే. కవిత్వం మన క్యాంపస్ మీదేనా? కాదు, ఒక స్పెషల్ పర్సన్ పైన. అబ్బో, ఆ స్పెషల్ పర్సన్ ఎవరు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మళ్ళీ కలిసినప్పుడు చెప్తా. హలో హలో, మళ్ళీ కలుద్దాం. నిన్న మనం అనుకుని కలిసామా? లేదు. అయినా మన మధ్య అనుకుని కలిసేంత ఫ్రెండ్షిప్ ఏముంది? మనం ఫ్రెండ్స్ అయితే ఆ స్పెషల్ పర్సన్ ఫీల్ అవుతాడా? వి ఆర్ ఫ్రెండ్స్. థాంక్స్. టచ్ లేకుండా ఫ్రెండ్షిప్ చేయలేవా? ఈ ఫ్రెండ్షిప్ లో టచ్ ని ఎందుకు చూస్తున్నావు? ఓకే. ఒసై, నువ్వు ఇక్కడ తిరుగుతున్నావా? నీకోసం నేను క్యాంపస్ అంతా వెతుకుతున్నాను. షీస్ మై ఫ్రెండ్ కత్తి. హాయ్. హాయ్. ఏంటంత టెన్షన్? దీనికి పోయట్రీ పిచ్చి, అదిగో గా విద్యకి చదువు పిచ్చి, నాకు పిచ్చి. నిన్ను చూస్తేనే తెలుస్తుందిలే. ఓయ్, జస్ట్ జోకింగ్ యార్. ఇంతకీ నీ పిచ్చి ఏందో? నీలాంటి వాళ్ళని బకరా చేయడం. ఓయ్, జస్ట్ జోకింగ్ యార్. ఈ రోజు బకరా ఎవరే? నువ్వే. పబ్బుకి పోవాలి. బాయ్. యూర్ టూ స్మార్ట్ కదా. నెక్స్ట్ నువ్వే. రేపు చిన్న పార్టీ ఉంది, కాఫీ షాప్ కి రా. బాయ్. బాయ్. అది నిజంగానే మిమ్మల్ని బకరాన్ చేస్తుంది, రాకండి. రాకపోతే కత్తి ఫీల్ అవుతుంది. ష్యూర్ గా వస్తా. అధికార పక్షం అయితే ఏంది బాయా? ఏ, దిమాగ్ ఇట్లా ఖరాబైందేమి? ఈ కట్లెట్ పనులు చేస్తే రేపు పబ్లిక్ చేతుల మీ గప్చిప్పులు వలుగుతాయి. గ్రేటర్ హైదరాబాద్ పబ్లిక్ మొత్తం చూస్తున్నారు బిడ్డా. ఉతికి పడేస్తాడు. ఉతికేస్తే మేము ఆరేస్తాం. చీరేస్తా. చీరేస్తే నేను అవతల మారేస్తా. కత్తిరిస్తా. దిమాగ్ ఖరాబ్ అయిందా? ఏం మాట్లాడుతున్నావు? ఏంటయ్యా ఈ మధ్య కొత్త తరహాలో తిట్టుకుంటున్నారు? పబ్లిక్ కొత్తదనం కోరుకుంటున్నానా? గా మాత్రం క్రియేటివిటీ లేకపోతే ఎట్లా చెప్పు. అదే ఇంకొకటి అయితే ఆన్లైన్ మెడలిస్టోండి. బై, ఈజ్ మిస్టర్ బొకారి. హాయ్. మన కంపెనీ కొత్త పార్ట్. హలో, నమస్తే. బొకారి? యెస్. ఈయన ప్రతిపక్ష నాయకుడు. నమస్తే. ప్లీజ్ టు మీట్ యు సార్. మీకు తెలుసుగా, ఈయన గాలంపాటి వేణుగోపాల్ ఎంపీ గారు, మన కంపెనీకి గాడ్ ఫాదర్. ఐ సా హిమ్ సో మెనీ టైమ్స్ ఆన్ టీవీ. నమస్తే. టీవీలో ఈయన కూడా చూస్తుంటారుగా, ధర్మం పనీంద్ర. ట్విన్ సిటీస్ మొత్తం మీద మేయర్ నుండి స్వీపర్ వరకు అన్న ఎంత చెప్తే అంతే. మిస్టర్ బొకారి, వీళ్ళు మన కంపెనీ వెల్ విషర్స్. ఐఎమ్ రాజు. కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చేది నేనే. హ్యాపీ. రమేష్ జువాది. కోత లేకుండా 24 అవర్స్ తక్కువ రేటుకి పవర్ సప్లై చేయించే బాధ్యత నాది. వెరీ హ్యాపీ. నేను లీగల్ అడ్వైజర్ ఆనంద్. మన ప్రాజెక్టులన్నింటికి కోర్టు స్టేలు అడ్డం పడకుండా చూస్తాను. మరి బ్రదర్స్? నేను తెలుసుగా నీకు. మనది రాయలసీమ, గుర్తుపెట్టుకో. ఐఎమ్ జితేంద్ర, ఐపీఎస్. డోంట్ వరీ సార్, వీఆర్ విత్ యూ, విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. మూడు ప్రాంతాల పొలిటీషియన్స్ తో పాటు మీలాంటి ఆఫీసర్స్ కూడా ఉన్నారంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. బట్ నాకు ఒక చిన్న డౌట్, తెలంగాణ వస్తుందంటారా?
సార్ ఒక్కసారి లేస్తారా? లేవాలనా? ప్లీజ్. మీరు కూడా? నేనా? ఎందుకు? ఈయన 7 inches తక్కువ, నేను 5 inches ఎక్కువ. ఐసి, నేను ఆయన అంత పొడుగవుతానా? బొచ్చు అవుతావు. పోనీ ఆయన నా అంత పొట్టు అవుతాడా? బొంగు అవుతాడు. బొచ్చు బొంగు ఉన్నప్పుడు తెలంగాణ ఎలా వస్తాయా? మిస్టర్ బొకారే అయ్యా, మేమంతా ఇక్కడ కలిసి ఉండగా రాష్ట్రాన్ని ఎలా విడదీయనిస్తాం? ఆహా, గ్రేట్ కాంబినేషన్, చాలా ఆనందంగా ఉంది. ఒసే, బేరర్ వెయిటింగ్. నేను బక్రా కోసం వెయిటింగ్. హేయ్ బక్రా, వచ్చండి. హాయ్ మే, మే. హాయ్ 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 హాయ్. హలో. ఫస్ట్ ఆర్డర్, గెస్ట్ ఆర్డర్. ఓకే. I'll pay. No, no, no. Please, let me no, pay. I'll pay. Please, let's I'll pay. Pay. I'll pay, yaar. Stop, stop. మనం ఇద్దరం ఒక గేమ్ ఆడదాం. గేమా? భయపడకు, నా క్వశ్చన్స్ కి రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. రాంగ్ ఆన్సర్స్ అయితే కత్తి గెలుస్తుంది. ఏయ్, నువ్వు మొయ్యవే. ఎవరు ఓడితే వాళ్ళు బిల్ పే చేయాలి. ఓకేనా? ఓకే. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. నీ పేరు? సోనియా గాంధీ. ఓకే. సెకండ్ క్వశ్చన్, నువ్వు అమ్మాయివా అబ్బాయివా? ఏంటి బాయ్యా, నేనేంటో నీకు తెలియదా? నువ్వు ఇలాగే బాగున్నావు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ సెన్సిటివ్ క్వశ్చన్. అడుగు. కత్తి వర్జినా కాదా? ఎక్సలెంట్ క్వశ్చన్. కమ్ ఆన్. కాదు. ఇలాంటిదంతా ఫ్రెండ్షిప్ చేశాను నేను. ఓయ్ జర లైట్ తీసుకో, నాకు పాయింట్స్ ముఖ్యం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అవును, ఇప్పటిదాకా ఎన్ని క్వశ్చన్స్ అడిగాను? 3. అవుట్. What about your special person? నాకు చెప్పాలనిపించినప్పుడు ఫస్ట్ మీకే చెప్తాను. ఓకే, ప్రజలు చేసే మొదటి గొప్ప పని గురించి కూడా నాకు చెప్పాలనిపించినప్పుడు చెప్తా. మీరు చెప్పకపోయినా పర్లేదు. మీ యాటిట్యూడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అవునే, ఇది వర్జన్ కాదంట. అయితే నేను గెస్ట్ చేసింది కరెక్టే. ఏంది నువ్వు గెస్ట్ చేసింది? చదువుకో. ఏదో వాడి చేత బిల్ కట్టిద్దామని గట్లన్నా అంతే. ఏంటి వాడు వీడు అంటున్నావు? కొంచెం రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా. నీకెందుకే అంత బాధ? మాకులాగే నీకు జస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్ కంటే కొంచెం ఎక్కువ. లవరా? కొన్ని సంబంధాలుంటాయంతే, వాటికప్పుడే ఏ పేరు పెట్టలేము. దట్స్ ఇట్. మేడంకి స్టార్ట్ అయింది. వర్షిత్, వర్షిత్, ఎందుకురా తడుస్తున్నావు? నేనే కాదమ్మా, నా మనసు కూడా. అమ్మా, ఈరోజు నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బస్ సైట్ లో ఒకరి మీద ఒకరి ప్రేమ ఎలా కలుగుతుందమ్మా? అవన్నీ ఇప్పుడు ఎందుకురా చెప్పమ్మా, ప్లీజ్. ఎక్కువ ఆలోచించి సమస్యల్ని నెత్తిని తెచ్చిపెట్టుకోకు. పైనకెళ్ళి నీళ్లు బ్లాక్ అయినాయేమో చూడు. పేదలకు చెందాల్సిన ట్రస్ట్ భూములను కొందరు పెద్ద మనుషులు కాజేసిండ్రు. పెద్ద మనుషులు అంటే నీ గురించే బ్రదర్ అంటావు గాని నేను నీ అంత పెద్ద మనిషినాప్పా? ఈ ఒక్క భూముల విలువ చాలు తెలంగాణ సగం జిల్లాలు బాగు చేయొచ్చు. మా బ్రదర్ ఆస్తులు మొత్తం ఇట్లా అమ్మినామనుకో, తెలంగాణని మరో అమెరికా చేయొచ్చు. అవునన్నా? కబ్జాదారుల కొమ్ముగా వస్తున్న ప్రభుత్వమా, ఖబర్దార్. మీరీ దగాకౌరుల గండగా ఉండడం దారుణం. ఇది మరీ దారుణం, దౌర్జన్యం అండి. పోలీసుల తులం. Oh, my God.
అమ్మో అమ్మో అమ్మో, ఈ కొట్టుకోటాలు రక్తాలు చూస్తుంటే టోటల్ గా నా ఇన్వెస్ట్మెంట్ బొక్క ఎలా ఉంది? సీ మిస్టర్ బొకారో, మనం 10 రూపాయలు సంపాదించాలి అంటే నలుగురిని రావగొట్టాలి, ముగ్గురిని ముంచాలి, ఇద్దరిని మాయ చేయాలి, అయ్యో కనీసం ఒక్కడైనా బలి తీసుకోవాలి. ఆ ఒక్కడిని నేను కాదు కదా, ఒక్కలో 5,000 కోట్లకి అలా టెన్షన్ పడిపోతున్నావు, మావి లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయి. నువ్వు హ్యాపీగా తడ్రై వేసుకుని పడుకో. అసలు డ్రైరే వేసుకోకపోతే మేమంతా వేసుకుంటున్నాం ఏంటి? ఓహో సేమ్ టైపా? ఆమె క్లాస్ ఎక్కడ? తండ్రి చూపిస్తారా? అరేపా, అరే ఇది స్కాలర్షిప్ హాస్టల్ మ్యాటర్, వదిలే ముచ్చట్నే లేదురా. అవురా, ఈసారి ఎట్లయినా సాధించాలి. ప్రతి సంవత్సరం ఇదే ప్రాబ్లం రా. ఏ వర్షిత్? నమస్తే అన్న. నువ్వు కూడా రా అన్నా. చారికి 104 ఫీవర్ అన్న, హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళకపోతే 108 కి ఫోన్ చేయాల్సి వస్తుంది. సరే సరే రే. నాకు జ్వరం ఎప్పుడు వచ్చిందిరా? వదిలేరా, ఈ నాయకుడు ఉన్నారే ఏదో ఒక చెప్తూనే ఉంటారు. చల్లని గలగలలా ఆకుపచ్చని పెన్నెల ఆమె, మెరుపుల మెలమెలలా అంది అందని చంద్రుడతను, పాడి పాడని కోయిల ఆమె, జుమ్మని చుట్టేసే పంచరంగుల తుమ్మెద అతను. ఆమెకు అతను ఒక స్పెషల్ పర్సన్. ఏంటి చప్పట్లు కొడుతున్నారు? సహజ సూపర్ కవిత చెప్పింది. అంత సూపరా? చెప్పవే, వర్షిత్ కూడా వింటాడు. చెప్పు. చల్లని గలగలలా ఆకుపచ్చని వెన్నెల ఆమె. ఆగు, మిగిలింది నేను చెప్తా. మెరుపుల మిల్లమిల్లలా అంది అందని చంద్రుడు అతను, కమ్మని గొంతు. ఇది నీకెలా తెలుసు? ఎప్పుడో చదివాను కాబట్టి. నేను ఇప్పుడే కథ రాశాను. నేను మాట్లాడుతుంది ఒరిజినల్ గురించి. అంటే ఇది కాపీ కవిత? 100% మేడం, మంచి లిఫ్టరు. అయ్యో నేను కాపీ కొట్టలేదు, ఇది నా సొంత కవిత. అయితే ఇది రాసిన అసలు కవి దగ్గర తీసుకుని వెళ్తాను, అక్కడ ప్రూవ్ చేసుకో. అయితే తన పార్క్ తీసుకెళ్ళు. రైట్. ఓకే, ఒక ముద్దు ప్లీజ్ రా ప్లీజ్. ఏంటి పార్క్ తీసుకొచ్చావు? వేర్ ద పోయెట్? అతను ఇక్కడే ప్రకృతిని చూస్తూ కవితలు రాస్తుంటాడు, అందుకనే తీసుకునే. చార్, చాయ్ కావాలా కాఫీ కావాలా? నాకు టీ, మేడం కి కాఫీ. నాకు కాఫీ ఇష్టమా? నీకెలా తెలుసు? కాఫీ కొట్టడం అలవాటే కదా నీకు. ప్రామిస్, అది నా సొంతం. అటు చూడు. ఏంటిది, ఇంకా పోయెట్ వస్తున్నాడేమో అని చూసా. అదిగో అక్కడక్కడ. ఎవడ్రా నాయన కలబడ్డాడు? 6 నెలలు ఇట్లా చేస్తున్నా ఈ రోజు పడ్డది కదా. లేకపోతే ఏంటి సహజ, కొడుకులు పొద్దుగా లేస్తే చాలు, పోరీల్ని ఎక్కించుకొని తిరుగుడే తిరుగుడు తిరుగుడే తిరుగుడు.
జాదుళ్ళకి మేలంటే ఇష్టం, తన చుట్టే తిరుగునుగా నిత్యం. స్వప్నం చూసాలే మనసే తొలిసారి Nice, na? Superb. 1,000 beautiful flowers are equal to you. Not a manger. ఈ గండిపేట గుండెల్లో ఏ మేఘం ప్రేమై నిండిందో, తెల్లారి వేళ తీగల్లో ఏ చేయి పూలు అల్లిందో. నేయం ప్రేమల్లే పూచే ప్రాయం, ఊహే సత్యంగా మారేనా. కాలాన్ని కావ్యం లాగా రాసేవాడే, లంపేజి కూడా రాసే పోయిట్ని పరిచయం చేస్తానని నా టైం అంతా వేస్ట్ చేసావు. వేర్ ఇస్ హీ? వన్ మినిట్. హలో హలో సార్, రమ్మంటారా సార్? ఏంది, రేపు రమ్మంటారా? సారీ, అబద్ధం చెప్పాను. నీ అబద్ధం నాకు నచ్చింది. మరి అబద్ధం చెప్పిన అబ్బాయి నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? ఏదైనా చెప్పు, నచ్చాడని చెప్పు ప్లీజ్. నాకు ఇంతవరకు కవిత్వమే నచ్చేది, ఇప్పుడు నువ్వు. చంటి నాయకత్వం, చంటి నాయకత్వం, చంటి నాయకత్వం, చంటి నాయకత్వం, చంటి నాయకత్వం. సభకు నమస్కారం. ఈ లంకలో ఈ రోజు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరైనందుకు మన చంటి గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు మన ఎంపీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎంపీ గారు, సభకు విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన చంటి యువజన నాయకుడు అవడం మన విజయవాడకే గర్వకారణం. ఎందుకంటే తను నాయకుడై ఘన సత్కారాలు అందుకుంటున్న ఈ సమయంలో సభ చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా తన స్నేహితుడు సునీల్ ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమానికి రావడంలోనే తాను మీకు ఎంత దగ్గరయ్యాడో అర్థమవుతోంది. చంటి వంశ చరిత్ర ఎంత గొప్పదో మీ అందరికీ తెలిసిందే. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి వారి ముత్తాత తాత తండ్రి మన రాష్ట్రానికి మన దేశానికి ఎంతో సేవ చేశారు. ఆపండి సార్, మా తాత ముత్తాతలు కూడా స్వాతంత్ర పోరాటం చేశారు. మాకే పదవులు లేవు, అన్ని పదవులు వీళ్ళకే. అనుభవించింది చాలక, నాలుగో తరమని ఈయన వచ్చాడు సేవ చేయడానికి. చంటే డౌన్ డోర్, చంటే డౌన్ డోర్, చంటే డౌన్ డోర్. అరే లేకంటే నీకు పట్టుకొచ్చిందట్రా. ఇంత ధైర్యం రా నీకు, మా చంటి గురించి మాట్లాడతారా నువ్వు? అంటే చంపేస్తాను రే, మీటింగ్ మధ్య జరగొడతావరా? వాళ్ళు అయిపోయారు నా చేతిలో. రాదు,
మీకు నేనేం చేయలేదనుకుంటున్నారు కదా? మీతో శాశ్వత సంబంధం పెట్టుకుంటాను, మీ కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. రే సునీల్, నీకు ఇష్టమైతే చెప్పు, నీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటాను. చెల్లెలంటే నీకెంత ప్రేమరా, ఆ కుటుంబంతో సంబంధం అంటే మాటలా? మా నాయనే మా నాయనే. ఒరే, ఎన్ని తరాలైనా తరగని ఆస్తిపాస్తులు, తాతల నుంచి పంచుకున్న రాజకీయ వారసత్వం, హైదరాబాదు, ఢిల్లీ, ముంబై ఎక్కడికెళ్ళినా ఇళ్ళు, వ్యాపారాలే. ఇదంతా మన సహజ అదృష్టం కదా అత్తయ్య గారు. ఈ గుడ్ న్యూస్ అమ్మాయి కూడా చెప్పాలి. హలో అమ్మా. సహజ, ఎలా ఉన్నావురా? సూపర్ నాన్న. నీకంతకంటే సూపర్ గుడ్ న్యూస్, మీ అన్నయ్య నీకు గొప్ప సంబంధం తీసుకొచ్చాడమ్మా. మీ అన్నయ్య ఫ్రెండ్ సంటి తెలుసు కదమ్మా. అమ్మా సహజ, రేపటి నుంచి దసరా సెలవులు కదమ్మా, ఇంటికి వచ్చేసి. నాకు రావడం కుదరదమ్మా. ఎందుకు? అది నెక్స్ట్ వీక్ కత్తి పెళ్ళమ్మా. సరేనమ్మా, జాగ్రత్త. నేను రానని చెప్పినా కదమ్మా. ఏడేళ్ల నుంచి ఇలాగే చెప్తున్నావు కదరా వర్షద్. ఈసారి నిన్ను ఎట్లయినా సరే తీసుకురామని మీ అమ్మమ్మ తాత చెప్పిండ్రు. చారి, నువ్వన్నా చెప్పచ్చు కదరా నీ ఫ్రెండ్ కు. సారు నీ మాటనే పొజిషన్ లో లేడు, నా మాట ఏమంటారు చేయక. హాయ్. జయక, ఇల్లు మా క్లోజ్ ఫ్రెండ్స్ సహజ, కృతిక. ఏ ఊరమ్మా మీది? విజయవాడ అండి. మాదిక్కడే శంషాబాద్ ఆంటీ. తను మన పండుగల మీద, మన కల్చర్ మీద థీసిస్ రాస్తుంది. ఓహో. నేనేమో మా ఫ్యామిలీతో ఢిల్లీ పోతున్నా, మీరు నేర్పిస్తే ఇది మన కల్చర్ లో కలుస్తుందా ఆంటీ? అరే, ఇప్పుడు మేమందరం ఊరెళ్తున్నాం కదమ్మా. అయితే తనని కూడా తీసుకుపోండి ఆంటీ. నీకేం ప్రాబ్లం లేకపోతే రామ్మా, నాకు తోడుగుంటావు. సరే ఆంటీ. ఒరే, నువ్వు రానంటున్నావు కదా, ఇంటికి కాపలగుండు. జేకా. ఏంద్రా? రేయ్, అసలు విషయం చెప్పేయాలనా? చెప్పు. ఇడిగి రావాలని ఉందాక ఏదో నేను టెన్షన్ పెట్టినీకి డ్రామా ఆడిండు. ఓహో, మంచి యాక్టర్స్ రా మీరు. ఎంత బాగున్నా? బాగున్నా. జయమ్మ కొడుకు నా మనవడు, నా మనవడు. అందరు గుర్తుపట్టిరా, నా మనవడు హైదరాబాద్ లో ఉంటాడు. బంగారం లేకున్నాడు మీ మనవడు. పెళ్ళెప్పుడు చేసుకుంటావయ్యా? అప్పుడే పెళ్ళా? పెళ్లి వచ్చిన అదే వాడికి పెళ్లి రాలేదా? పెళ్లి చేసుకుంటే ఇది వరకల్లా 10 మంది పిల్లల్ని కట్టు. ఏం చెప్పినావు నర్సమ్మ? అవ్వా, గసింతకింది మళ్ళీ కొడుకు దేశం పోయి 4,000 పంపిండట. నువ్వు 20 తరగతి దాకా చదువుతివి, నీకే నౌకరీ రాకపోయా బిడ్డ. ఏ ఊకో, రాక రాక నా కొడుకు ఇంటికొస్తే అన్నం పెట్టి గిసొంటి మాటలేంది. ఎప్పటికైనా నా కొడుక్కి పెద్ద ఉద్యోగం వస్తుంది. ఆనికి పిల్లని అనికి కార్లల్లో వస్తా చూడు. నువ్వు తిని బిడ్డ. తినయ్యా. చికెన్ కర్రీ స్మెల్ వస్తుంది. అమ్మ కూర అంటే ఇల్లేంది, ఈ ఊరంతా స్మెల్ వస్తుంది. ఆగుండి ఆగుండి. జయమ్మ, ముక్కలే ముద్దు గాని జరంతా పులిసిపోయి. ఎవరు వాళ్ళంతా? కొడుకుర ఫ్యాన్స్. జయమ్మ, ఎన్నాళ్ళకు తెల్లన్నంలా కూర తింటున్నావమ్మా. ఎవలన్నం వాళ్ళు తినాలని గోపన్న పాడం విడిసే, మళ్ళా అసుంటి మనిషి పుట్టడు.
అంతా మాకే పెడుతున్నావు, నీ కొడుకు కూడా ఉంచుకో. నా కొడుకుకు పెట్టాల్సింది కూర కాదు, కుటుంబ బాధ్యత. ఏంది పొద్దు పొద్దుగాలనే చల్లగా ఇతగలు పట్టుకొచ్చిన గట్టిగా రెండు దమ్ములు గుంజు కలుతావు నువ్వు అప్పుడప్పుడు. అప్పుడప్పుడు ఎందుకు బుజ్జి, చిన్నప్పుడు నేను నీళ్ళు తాగాడు కాళ్ళు తాగి పెరిగాయి. నువ్వు ఇంట్లో పోయి జాన్ తొక్కు తీసుకురా. ఈయనకి ఎప్పుడే కదా గాని, రేపు నువ్వు కూడా తాగు, మంచిగా ఉంటది. కిడ్నీలలో రాళ్ళు రప్పాలంటే మొత్తం కరిగిపోతాయి. పోతానా ఓ పిల్లగా, నువ్వు కూడా రా, నీకు కూడా సౌరం చేస్తా. చేయించుకోపో. వద్దు వద్దు, ఏదో మీ తాతల కాలం నుంచి చేస్తున్నా కదా అని ఆశపడ్డా. నీకు కళ్ళు సరిగా కనిపించవు కదా తాత, ఇంత చక్కగా అట్లే చేసినావు. నా కత్తెరకు సూపు ఉంది కదా తాత, తీసుకో. ఇంత పెద్ద నోటు చూసి ఎన్నేళ్ళైందో. అంత పెద్ద నోటు ఆయనకి ఎందుకు ఇచ్చిండ్రు అమ్మగారు, సారే తాగుతాడు. నా దగ్గర నోటు ఉంది, వస్తావా? నీ దగ్గరకు వస్తే నన్నేం చేసుకుంటావు ముసలోడా. అక్క నిన్నే అక్క, గునుగు పూలు తంగిడి పూలు కొనుక్కపో అక్క. వర్షిత్ బంతి పూలు తంగిడి పూలు గునుగు పూలు ఆ అమ్మ కొనియవా? అవసరం లేదు, మేము తెప్పుకొచ్చుకుంటాం. అడవిలో పూలాడునే అన్ని గౌరే తెప్పుకొచ్చే. బతుకమ్మ పూలు అమ్మడం తప్పు కదా, నువ్వేమైనా నీళ్ళు పోసి పెంచినావా? కష్టపడి కోసుకొచ్చిన, కొనుక్కుంటే కొనుక్కోలేకపోతే పో. ఏందమ్మా నువ్వు? సరే సరే నేను కొనుక్కుంటాలే. చారి ఈ పూలు నువ్వు ఇంటికి పంపి, మేమిద్దరం లింగారెడ్డి బాబు కాడికి వెళ్ళి ఇంకా పూలు తెంకొస్తాం, ఓకేనా? ఆడ పూలేడు అర్థం చేసుకోరా, నాకు తెలుసు, ప్లీజ్. నేచర్ ఎంత బాగుంది కదా. అవును, ఇప్పుడు నీకు పెదాలు చేసే మొదటి గొప్ప పని చెప్పాలనిపిస్తుంది, చెప్పనా? అవసరం లేదు, నాకు తెలుసు. వాట్ ఈస్ ఇట్? ముద్దు పెట్టడం. అయితే పెట్టచ్చుగా, రొమాంటిక్గా. ఐ లైక్ గ్రేట్ రొమాన్స్. గ్రేట్ రొమాన్సా? నాకు చాలా ఇష్టం. హలో, గ్రేట్ రొమాన్స్ అంటే నో కిస్సింగ్, నో టచింగ్, కళ్ళతో చూసుకోవడం, మనసుతో మాట్లాడుకోవడం. అయ్యో పాపం, ఇస్తానులే. అయితే ఇవ్వు. ఇప్పుడు కాదు, పుట్టినరోజుకి. నీ పుట్టినరోజుకా నా పుట్టినరోజుకా? నీ పుట్టినరోజుకి నేను ఇస్తాను, నా పుట్టినరోజుకి నువ్వు తిరిగి ఇచ్చే. ప్రామిస్? డబుల్ ప్రామిస్. Okay.
మంచు పువ్వుల తోవల్లో మనసు నేలపై పరిచాను. బంతి పూల బంతి గట్టి బతుకే గడిపీమా. ఒక నువ్వు ఒక నేను తెలే చెప్పమ్మా. బాగుందా? ఇప్పటి వరకు నేనుండిన కోడి కొరకే ఫ్యాన్స్ ఉన్నారనుకున్నాను, ఇప్పుడు నీకు ఫ్యాన్స్ అయ్యారు. 1000 బ్యూటిఫుల్ ఫ్లవర్స్ లుక్ లైక్ హర్. యువర్ అన్ ఏంజల్. అంత మంచిదే గాని బాబా, దుబాయ్ నుంచి నాకు సెంటర్ తెచ్చినావా? దుబాయ్ ఓలే దుబాయ్ ఓలే, ఉన్న రెండు ఎకరాల మీ ఏజెంట్ చేతుల పైసలు పెడితే మోసం చేసే. వీసా రాకపోయి ఇడ పనిలేకపోయి సోకులకి ఏం తక్కువ లేదు. 2 రోజులు ఎండబెట్టక్క, సెట్ అవుతాడు. అమ్మమ్మ. ఏంటి బిడ్డ? పండకి నిన్ను ఒంటి నిండా నగలతో చూడాలనుంది, పెట్టుకోవా? తాతయ్య మీకు ప్రతి బతుకమ్మ పండక్కి ఓ నగ చేయించేవారంట కదా, ప్లీజ్ వేసుకోండి బామ్మ. నేను పెట్టుకోను. నువ్వైనా చెప్పు తాత. దాని మాటే నా మాటరా అమ్మా, నువ్వైనా చెప్పు. వద్దురా, అమ్మమ్మకి ఇష్టం లేదు. అయితే సర్జాకి పెడదాం. జయమ్మా బాగున్నావా? ఆ బాగున్నా. వ్యాపారం ఎట్లుంది? ఏ వ్యాపారం జయమ్మా? తరాజు ఉంటే బాటు లేదు, బాటు ఉంటే తరాజు లేదు. అన్నా ఇగో నగల రసీదు తీసుకో. నగల రసీదేంది? నగలేమని? నగలు చెప్పు చిన్నాయనా. పిల్లలకు పండగలలో ఉండే సంతోషమే కాదు, పల్లెల్లో ఉండే దుఃఖం కూడా తెలియాలి. చెప్పు. మీ అమ్మమ్మ నగలు 5 ఏళ్ళ నుంచి నా దగ్గరనే కుదవ ఉన్నాయి. అప్పుడు మీ తాత పరిస్థితి మంచి లేకుంటే నా దగ్గర పెట్టిండు, ఇప్పుడు నా పరిస్థితి మంచి లేకుంటే పట్టణంలో కుదవెట్టా. ఇది రసీదు. ఎందుకు కుదవ పెట్టినావు తాత? ఎందుకా? రైతుగా పుట్టినందుకు, భూమినే నమ్ముకున్నందుకు. నీళ్ళ కోసం బోరు వేసినప్పుడల్లా కళ్ళలో నీళ్లు తప్ప భూమిలో నీళ్లు పడలేదురా. మనమే కాదురా, ఈ ఏళ ఊళ్ళో అందరి పరిస్థితి ఇంతే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఏళ తెలంగాణలో ఊళ్ళన్నీ కూడా తాకట్టులో ఉన్నాయిరా. అమ్మా అమ్మా, తీపానం రెడీయా? మాట్లాడలేదు అమ్మా, రెడీయా? మాట్లాడతావేంద్రా, ముందులేరడా? మరి ఇంట్లో పిల్లలు లేదని ఊళ్ళందరి వల్ల ఎన్నిసార్లు చెప్పానా నీకు? నా కొడుకు ఏం చెప్పొద్దని? ఏం లేదు బిడ్డ, కోంట అయినా కొత్త బిల్లం గంట అయినాకి వస్తుంది అన్నాడు. నేను పోయి తెస్తాను. తిందు గాని ఉండు బిడ్డ, ఉండు. తమ్మీ
ఈ ముసలోలు ఒక్క పూటన్నా తింటుండ్రో లేదోరా. ఉన్న పొలం బంగారం అంతాన్ని సదువులకే పెట్టిండ్రు. పండుగకు మా అత్త పంపియనంటే నా బిడ్డకి అల్లునికి నా కొడుకు కొత్త బట్టలు పెడతాడని నాయన తీసుకొచ్చిండు. నిన్ను చూస్తుంటే నాకు మీ బావకి కొత్త బట్టలు తెచ్చినట్టు కనిపిస్తలే. బరువు అయినంరా, మన అమ్మ నాయనకి బరువు అయిపోయినంరా. పద్మక్క, పద్మక్క, బట్టలు రెడీయా? ఇదిగో అయ్యా తీసుకో. పద్మక్కనే ఇవ్వాలి. పని మీద ఉంది, తీసుకో అయ్యా. ఓ పెద్దయ్యా, ఈ బట్టలు ఎవరికి అనుకున్నావు? సారు కాబోయే మేడం కి. అవును పెద్దయినా, పద్మక్క చేతి మీద బట్టలు ఇస్తే మంచి జరుగుతుంది అంటారు. అక్కని రమ్మను పద్మక్క. పద్మక్క, అక్క బావా. ఇగో మా నాయన ఈ దూరానికి ఎవరేసుకొని చచ్చిపోయింది. అగ్గి పెట్టెలో ఒట్టి చీరలు వేసిన కుటుంబ మీది అప్పులో బాధ తట్టుకోలేక ఈ నోలు చాలనే ఉరితాడు చేసుకుండు. అందరు మంచి కోరుకునేదానివి, నీకెందుకక్క దేవుడు ఇట్లా చేసిండు? బాధపడకురా నాయనా, ఆ బట్టలి నీ చేతుల మీద ఇస్తేనే నాకు మంచి జరుగుతుంది అక్క. ఇయ్యక్క బట్టలు కూడా ఈయనైనా పండుగకు అక్క చిందట కదరా, బట్టలు పెట్టు. నా దగ్గర పైసలు లేవు అక్క. నీకు నౌకరచ్చినకి ఇద్దులే తమ్మి. ఇగో తీసుకో చంద్రడా, మొన్న పిల్లకి జనమతే పైసలు ఇచ్చినావు కదా, ఇగో తీసుకో. మంచిగా ఉన్నావు కదా. వర్షిత్, నీకంటే ఆ పిల్లే మంచిది. ఇగో ఈ పైసలు తీసుకుని ఆ పిల్లకి ఇచ్చేయి. ఎల్లన్నా ఇయాల గౌరీ కొత్త చీర కట్టింది, మొగుడు దుబాయ్కి వెళ్ళి పైసలు పంపిండా ఏమి? నిన్నది బిడ్డ నమ్ముకునే కదా. ఆగక్క, పైసలు తీసుకుంది. అసలు తల్లివేనా నువ్వు? పైసల కోసం కన్న బిడ్డ నమ్ముకుంటావా? ఏం చేయమంటావు తమ్మి, నౌకరికని దుబాయ్ పోయిన మొగుడు జైలు పాలయ్యింది. బతుకమ్మ పూలు అమ్ముకుంటావా అని అడిగినవే, పిల్ల పాల కోసం పువ్వులేందిరా, ఈ ఒళ్ళే అమ్ముకున్నా. అట్లా చేసుడు ఇష్టం లేకనే పిల్ల నమ్ముకున్నారా? క్షమించక్క. క్షమించండ్రా, ఇదే దసరా పండుగ నాడు మీ నాయన ఏం చెప్పాడో గుర్తుందా? నువ్వింతున్నావు, నేనింతున్నా. తెలంగాణ వస్తే తప్ప మన బతుకులు మారవన్నాడు. తెలంగాణ రాలే, మన బతుకులు మారలే. నువ్వు అదే దోవలో నడిచిన్నాడు, నేనేదిరా? నాలాంటి ఎంతో మంది అక్కలు నిన్ను దీవిస్తారు. నీ నాయన మాట నిజం చెయ్యి. పేగులలా పేదరికాన్ని నింపుకుని పెదవుల మీద చిరునవ్వు తెచ్చుకోబడితిమి. తమ్ముడి లేకపోయినా దసరా పండుగ చేసుకోబడితిమి. మనకి నిజమైన పండుగ రావాలంటే వలసవాదుల్ని, పెట్టుబడిదారుల్ని, స్వార్థ రాజకీయ నాయకుల్ని తరిమి తరిమి కొట్టాలి. ఇప్పుడు మన తెలంగాణ పులినోటికి చిక్కిన జింకపిల్లోలే విలవిలలాడిపోతుంది. ఫ్లోరైడ్ సమస్యలతో, వైరల్ జ్వరాలతో, వలసలతో, ఆత్మహత్యలతో తల్లడిల్లిపోతుంది. నీ పరిస్థితి ఏమైంది? పుస్తల్తాడుతో సహా వదిలి నగలన్నీ అమ్మితివి, బోర్ల మీద బోర్లేస్తివి, బుక్కి నీళ్లు పడకపాయి. మన తెలంగాణకి ఏం తక్కువ? అడవులున్నాయి, గనులున్నాయి, నీళ్లున్నాయి, నిప్పులున్నాయి, కానీ ఏందే మనకి గతి? అందుకే మనది మనం పాలించుకుంటే మన బిడ్డల బతుకులు బాగుంటాయి. దానికోసం పోరాడదాం.
ఫలితం ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నవంబర్ 4వ వారంలో ఖచ్చితంగా నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా. ఆమరణ దీక్షలో ఒక్కసారి వేదిక ఎక్కి కూర్చొని అమరవీరులకు శాల్యూట్ చేసి ఈ నాలుకకు నీళ్ల సుక్క కూడా రాసుకోను. ఇక్కడికి రానీకి వీనికి ఈ రోజు తప్ప ఏ రోజు గుర్తుకురాదు. రావాలని నాకు కూడా ఉంటదిరా, కానీ నేను ఎంత బిజీ మీకు తెలుసు కదా. అవు, నువ్వు ఎంత బిజీగా సంపాదిస్తున్నావో చెల్లెని చూస్తేనే తెలుస్తుంది. ఆయన ఎంత బిజీగా ఉన్నా నేను రోజు ఉదయంతో ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటా. ఏ వదిన సర్లే అమ్మా. అరే వర్షిత్, ఈ చదువు, ఈ డబ్బు, ఈ హోదా, ఇవన్నీ మీ నాయన పెట్టిన భిక్షలే. వాడు నన్ను నిన్నటూ ఏది అడగలేదు. నువ్వన్న అడుగురా, ఏం కావాలన్నా ఇస్తా. నిజంగా ఇస్తావా అంకుల్? అడుగురా ఒక్కసారి. జై తెలంగాణ అను అనంకు. అనంకు పోరాపో, ఇప్పటికైనా ఇక్కడికే వస్తావు నువ్వు. వాడెందుకు వస్తాడు, పైసలు కమ్ముడుపోయినాడు. హలో చారి, కేసీఆర్ ను అరెస్ట్ చేశారంట. తెలుసు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదో ఒకటి చెయ్యాలి, క్యాంపస్ కి తొందరగా రా. నీ లవ్ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అందుకే కదా కత్తికి కత్తి లాంటి పార్టీ ఇస్తుంది. ఏంటే బావ ఇంకా రాలేదు? ప్లీజ్ నువ్వు వర్షిత్ ని బావ అనకే, నాకేదోలా ఉంది. అయితే తాతయ్య ఇంకా రాలేదెందుకే? అప్పుల బాధ తట్టుకోలేక ఈ నూనె తాళ్ళనే ఉరితాడు చేసుకుండు. అట్లా చేసుడు ఇష్టం లేకనే పిల్ల నమ్ముకున్నారా? ఇంత అన్యాయం జరుగుతుంటే జనం ఎవరి పనులలో వాళ్లే ఉన్నారా? అవును చారి, ఎవరికి చీమ కుట్టినట్టు కూడా లేదు. సమాజం స్పర్శను కోల్పోయినట్టు ప్రశాంతంగా ఉంది. ఏదో చెయ్యాలే, ఏదో జరగలరా వర్షిత్? నువ్వు తొందరగా రా. తుఫాన్లో ఉద్యమం ఉధృతం కావాలరా, ఏదో ఒకటి చేయాలరా, ఏదో ఒకటి చేయాలి. పార్టీకి ఎందుకు రాలేదు? చాలా సార్లు ఫోన్ చేశాను. చూశాను. అన్ని సార్లు చూసే కట్ చేసావా? నేను చాలా డిస్టర్బ్ గా ఉన్నాను. నేను అంతకన్నా డిస్టర్బ్ గా ఉన్నాను. నువ్వు కేక్ కట్ చేయడానికి రావాల్సిందే. ప్లీజ్ సహజా, నాకు టైం లేదు. ఇప్పుడు నీకు టైం లేకపోతే ఆ తర్వాత నేనే నీకు లేకుండా పోతాను. అయితే అది నీ కర్మ. ఆగు వర్షిత్, ఎవరో వాళ్ళ రాజకీయాల కోసం చేస్తుంటే నువ్వెందుకు వెళ్ళాలి? ఎవరెందుకు చేస్తున్నావు నువ్వు చెప్తే తప్ప తెలుసుకోలేనంత మూర్ఖుడిని కాదు. నువ్వు మూర్ఖుడివే. ఏమన్నావు? నువ్వు మూర్ఖుడివే. డోర్ బాయ్.
ఏంటి, కొడతావా? ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నావనుకో చంపేస్తా. వెళ్తా, ఇక్కడి నుంచే కాదు నీ జీవితం నుంచే వెళ్ళిపోతా. కానీ ఒక్క మాట, ఏ ప్రేమికుడు క్షమించలేని తప్పు చేస్తున్నావు. అనా నాదనా, నేనే ముందు చూసిన, లేదనా నేనే ముందు చూసిన. అందరూ పైకి రాండ్రా. అడిగానికి ఏ డ్రెస్ బాగుంటది? ఇదే బాగుంది, తీసుకోండి రా. ఏం చారి, బాగున్నావా? బాగున్నా. నీ కొడుకు పుస్తకాలు కొన్నావా? ఏడగొన్నానరా. హారతిలో వేసిన డబ్బులు అన్నానికే సరిపోతలేదు. ఏం అర్థమవుతలేదురా. ఈ పుస్తకాలు నీ కొడుక్కి. నీకు? మొత్తం ఇక్కడుంది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యే ముచ్చట్నే లేదు. చిరంజీవ అయ్యగారు, ముహూర్తం బాగుందా? అమృత గడిగలరా. అరే అంజీ అన్నా, ఇంకో గ్లాస్ పాలు తీసుకురా. రాత్రి నువ్వు అన్నం తెలియదానా? ఏబే, జీవితానికి సరిపడా పాలు ఆయన. అమ్మో జయమ్మో. ఏంద్రా? ఓ తెలంగాణ తల్లి, ఇటు చూడు. ఏంది చెప్పు. నువ్వే నాకు రుణపడి ఉంటావు. పట్నంలా పెద్ద పెద్ద నగల దుకాణాలా, మన తాన ముక్కు పుల్ల చేయించుకుంటూ కూడా లేకపాయ. ఆ బ్రదర్స్ అని ఈ బ్రదర్స్ అని అందరు కలిసి దోచుకుంటున్నారా. ఊళ్ళల్లా పనులు లేవురా, బతుకులు ఆగమైపోయినాయి బిడ్డ, ఆగమైపోయినాయి. బాబాసాహెబ్ అంబేద్కర్. నమస్తే రాచారి. తెలంగాణ వస్తే నాలంటోళ్ళకి ఉద్యోగాలు వస్తాయా? వస్తాయి రాచారి. తెలంగాణ వస్తే ఆకలి చావులు ఉండవా? ఉండవు రాచారి. తెలంగాణ వస్తే పేదరికం పోతుందా? పోతుంది రాచారి. అయితే తెలంగాణ రావాలి. పెంచలేక బిడ్డ నమ్ముకున్న గౌరమ్మ సాక్షిగా, పద్మక్క లాంటి ఎంతో మంది అక్కల సాక్షిగా, మలిదశ తెలంగాణోద్యమానికి నేను తొలికాగడనవుతా. జై తెలంగాణ. జాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి. జంఛామారుత జననినాదమై జయగంటలు మోగించాలి. ఒకటే జననం ఓహో, ఒకటే మరణం మాహా, జీవితమంతా ఓహో, జనమే మననం మాహా.
కష్టాల నష్టాలెన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ కనగర్జనల జడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ చేయద్దు కొట్టండి. ఓకే సార్ చార్జ్. ఏం ఒళ్ళు బలిసిందా? తమాషా చూస్తున్నావు? కొట్టండి. ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. మైండ్ యువర్ డ్యూటీ. ఎస్ సార్. మన ఏపీ పోలీసుల్ని ఇండియన్ క్రికెట్ టీమ్ లో పంపిస్తే వరల్డ్ కప్ గెలిచి తీసుకొస్తారయ్యా. అగో మన జితేంద్ర చూడన్నా, క్యాప్టెన్ అయ్యే లక్షణాలు ఎట్లా కనిపిస్తున్నాయో. జనజాతరలు మన గీతం జయ కీర్తనమయ్య కవాలి. జంఛామారుత జనని నాదమై జయ గంటలు మోగించాలి. ఒకటే జననం ఓహో, ఒకటే మరణం మాహా. జీవితమంతా ఓహో, జనమే మననం మాహా. కష్టాల నష్టాలెన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ. గణగర్జనల జడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ. వామ్ము వామ్ము వామ్ము, ఈ ఫోర్స్ చూస్తుంటే ఐ హోప్ తెలంగాణ విల్ కమ్. ఏంటి కమ్ము, ఇదేంటి మందు డ్రింకు? ఆంధ్ర. ఇదేంటి? ఇట్ ఇస్ సోడా. తెలంగాణ. అదేంటి, ఎందుకు షేక్ చేస్తున్నావు? షేక్ అవుతుంది ఈ ఉద్యమం చూసేగా. ఓపెన్ చేయి. ఓపెన్ చేయనా? చెయ్యి. నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఇప్పుడు పోయి దీనిలో షోడా. దీనిలో పోయినా? ఓకే ఆపో. ఆపనా? ఇప్పుడు చూడ ఏమైంది, దాంట్లో కలిసిపోయింది కదా. ఎస్, నేను అదే చెప్తున్నాను. తెలంగాణ అనే ఉద్యమం ఎంత పొంగినా ఫైనల్ గా ఆంధ్ర అనే మందులో ఇలా కలిసిపోవాల్సింది. హ్యాపీగా నువ్వు మందు కొట్టు, వాళ్ళు ఇరక్ కొడతారు. తాగల కానివ్వండి. మందు తాగాలే గానీ నువ్వేంది కింద కొట్టినావు? చాలు చాలు, ఇన్నాళ్ళు మీతో పాటు కలిసి తాగిన తెలంగాణ అమాయకుల రక్తం చాలు. ఏంట్రా వాగుతున్నావు? వాగడం కాదురా, వార్నింగ్ ఇస్తున్నా. మీ అటువంటి స్వార్థపరులంతా మా తంటి పిల్లలు పోసే ఉత్తర కొట్టుకుపోతున్నారా? ఆపండి అయ్యా, ఆపండి, మీరు ఆపండి. ఉస్మానియా క్యాంపస్ లో కడుగు పెట్టే అధికారాన్ని మీకు ఎవరిచ్చారో చెప్పు. అసాంఘిక శక్తులు ఇక్కడ ఉన్నాయన్న సమాచారం మాకుంది. మా ఆత్మగౌరవం మీద దెబ్బతీస్తే అగ్ని జ్వాలలే లేస్తాం. వి ఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ, దట్స్ ఇట్. విద్యార్థులపై దాడులను వెంటనే ఆపివేయాలని హెచ్చరిస్తున్నాం. ఆడపిల్లల్ని రక్తాలుగా రెట్టుకొట్టే అధికారం హక్కు మీకు ఎవరిచ్చారు? యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. అలౌ అస్ టు ఫంక్షన్ అండ్ డూ అవర్ డ్యూటీ. కొడుతుండ్రు.
క్షేత్రం. ఇక్కడ పుట్టిన వాడు ఒక్కసారి జై తెలంగాణ అనకపోయినా, ఒక్క లాటి డబ్బ తినకపోయినా బాడుబక్కడం వేస్తూ తెలంగాణకై విద్యార్థులే మా ఉద్యమాల తొలి పొత్తులురా, కాకీజులుము కత్తుల వంతెన వేద కవాతే చేసిరిరా, ఒడిసిన రక్తం ఓహో తడిసిన నేల ప్రతి నలుగునిరి ఓహో ప్రాణాలొట్టిరి నిర్బంధాలు ఎన్నెదురైన నిలబడి కలబడి నిగు దేశ జై బోలో తెలంగాణ గట గర్జనల చడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ హలో ఎక్కడున్నావు అమ్మా? రూమ్ లో చదువుకుంటున్నాను అన్న. జాగ్రత్త బిడ్డ. విద్య అమ్మా బుల్లెట్ తగిలింది. వర్షిత్ ని నేను బాధ పెట్టాను, క్షమించమని చెప్పండి ఆంటీ. నేను కూడా బాధ పెట్టుంటే నన్ను క్షమించమని చెప్పమ్మా. థ్యాంక్స్. మా బాధను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అమ్మా. జై తెలంగాణ. అయ్యో టీవీలో వస్తుంది. హలో అంకుల్. విద్యకు ఫోన్ ఇవ్వు బాబు. అమ్మా విద్య సారీ నాన్న, మీతో ఫస్ట్ టైం అబద్ధం చెప్పా. ఒక్కటే కూతురు ఏందిరా, తల కొరి పెట్టనికి కొడుకు కూడా కావాలని మా అమ్మ అంటే ఇది నా కూతురు కాదు నా కొడుకని చెప్పిన నా మాట నిజం చేసినావు బిడ్డ. నా బిడ్డ తెలంగాణ కోసం పానమిచ్చిందంటే గర్వపడతనే. పుట్టిన గడ్డ కోసం పానమిస్తావో తీస్తావో జై తెలంగాణ. జై తెలంగాణ. నిప్పులు చెరిగే తుపాకి రబ్బల గుప్పిట పట్టి నలిపేస్తాం, నెత్తులు చిందే దారుల్లోన విత్తనాలమై మొలికేస్తాం, లాఠీ ఎరిగిన ఓ లడాయి మానం విడుకులు పడ్డావో మడమలు తిప్పము సమాజ హితమై సాగే పోరులు చావు లేవు సాగుతాము జై బోలో తెలంగాణ గణ గర్జనల చడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ. మీ అందరినీ చూస్తుంటే నాకు నమ్మకం వచ్చింది తెలంగాణ వస్తుంది. కదలకు బిడ్డ, తానానికి ఉడుకు నీళ్ళంటేనే భయపడటోనివి గసట్టు. గిట్లనే ఒళ్ళంతా కాలిపోతా అంటే ఎట్లా తట్టుకున్నావు బిడ్డ? తెలంగాణ కోసం ఒక్కసారి కాదు వంద సార్లు కాల్చుకుంటా. అయినా మీకు నేనేం చేసింది? కన్న తండ్రికి కళ్ళ దలు కూడా కొనియలేకపోతే పండుగ నాడు దీపానం తినని బతికేందుకమ్మా? అందుకే తెలంగాణ రావాలి అమ్మా. నాయనా మళ్ళీ సినిమాలో మీకే ఉడతా. జై తెలంగాణ. తెలంగాణ పోరాటంలో ఒరిగిన వీరుల్లారా, కుండల్లో నా తీరని బాధలు
చారి, ఈ మట్టి గోడలకు నువ్వు మళ్ళీ ప్రాణం పోసినవురా. నువ్వు నాకు రుణపడి ఉంటావంటే ఆ రోజు నాకు అర్థం కాలేదు నీ రుణం ఎట్లా తీర్చుకోవాలిరా. నీ మరణాన్ని తలుచుకుంటే ఈ నేల వేడెక్కుతుంది, మా ఒళ్ళు పిడికిలవుతుంది. నిలువు నిలువు నా కాలి కూలిన చారి, నువ్వొక రక్తాక్షరాని, నీ త్యాగం వృధా పోదు. చారి లాంటి యువకులు సైతం ప్రాణాలు బలిస్తుంటే పదవుల కోసం పెదవులు విప్పని నాయకుల్ని గల్లవట్టి గుంజుదాం. 24 గంటల్లో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ ప్రకటించకపోతే ఢిల్లీ మెడ నుంచి తీరుతాం. లక్షలాది మంది విద్యార్థులతో కలిసి అసెంబ్లీని ముట్టడిద్దాం. కడుపులో పేగులు తెగేలా మనమిచ్చే నినాదాలకు ఎవ్వడైనా తల వంచాల్సిందే. తుపాకీ తూటాలతో మా ఒళ్ళు నెత్తుడి జల్లడైనా అక్కడికక్కడే చచ్చిపోయినా గాని అసెంబ్లీ ముట్టడి చేద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ. సీఎం ఢిల్లీ వెళ్లారు, ఏం చేస్తారంటారు? అక్కడ తాజ్ మహల్ టీ చాలా బాగుందట, తాగి తిరిగి వస్తారు. రాంగండి, ఇట్స్ ఎ మిస్టేక్. మొన్న అఖిల పక్ష సమావేశంలో వీళ్ళందరూ తెలంగాణ జయకొట్టారు, తెలంగాణ రాదా? రాదు, రాదు కాబట్టి వీళ్ళంతా జయకొట్టారు. పాలిటిక్స్ లోను ఒలింపిక్స్ లోను ఇలాంటి ఆటలాడితేనే కిక్కు. అక్కడేమో కేసీఆర్ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తున్నది. రేపు స్టూడెంట్ పోరలేమో అసెంబ్లీని ముట్టడి చేసి అంటున్నారు. మరి అట్లాంటప్పుడు ఇదంతా చేయాలి కదే, నీకెందుకు టెన్షన్? చూడు బొకారో అయ్యా, ఇక్కడ కాదు పైన ఏముంది అక్కడ, ఫ్యాను ఎలా తిరుగుతోంది? స్విచ్ చేస్తే కరెంట్ లేదనుకో. అప్పుడు కరెంట్ లేకపోతే ఎలా తిరుగుద్ది? ఎలా తిరుగుతుంది నేను చెప్తుంది కూడా అదే. అఖిల పక్షం స్విచ్ లాంటిది, కేంద్రం కరెంట్ లాంటిది. కేంద్రంలో కరెంట్ లేనప్పుడు ఇక్కడ ఎన్ని స్విచ్లు వేస్తే తెలంగాణ వస్తుంది? ఐ గాట్ ఇట్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నాం, అందుకు అవసరమైన తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెడతాం. అవుట్. ఏడు జరుగుతాం అదే నాకేడు తెలుసు. మేమంత హ్యాపీగా ఉంటే నువ్వేందమ్మా అంత సైలెంట్గా ఉన్నావు? అంత ఎక్సైట్ అవ్వకురా, ఇల్లు అలగ్గానే పండగ కాదు. మీరేమో కేంద్రానికి కరెంట్ లేదన్నారు, అక్కడేమో తెలంగాణకు ఏసీ వేసి కూర్చున్నారు. జై బోలో తెలంగాణ. ఉండవయ్యా, పొద్దున కంతా ఏదో ఒకటి చేయకపోతే గబ్బులు వేసిపోతాం. ఆల్రెడీ ఇక్కడ గబ్బులోనే ఉన్నావప్ప. హలో బ్రదర్ సెల్వా, నేనమ్మా విశ్వ చిన్న బ్రదర్ ని. ఒకసారి కరుణానిధి గారి ఫోన్ ఇవ్వా. ఓ పార్టీ మీటింగ్ లో ఉన్నారా? రేపుదేన బొక్కేతో వస్తారే. అరే, మేమంతా గేటు ఉంటే గాయనకెందుకు ఫోన్ కలిపిన వాళ్ళ? ప్రాఫిట్ ఈస్ అవర్ గాడ్, పవర్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే మన గాడ్. అరే దీనికి ఎంత టెన్షన్ పడుతుంది? ఎందుకన్నా హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేయమని ఉద్యమం చేద్దాం, తెలంగాణకి ఎట్లా ఎడగొడతారో చూస్తాం. నువ్వు ఆ పని మీద ఉండు, నేను అక్కడ ఆంధ్రాలో అల్ల కల్లోలం సృష్టిస్తా. రే చంటే, రేపు మన కుర్రాళ్ళందరినీ రప్పించు. సరే మావయ్య, ఉద్యమం స్టార్ట్ చేయాలి. నేను చూసుకుంటా మావయ్య. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. మనం పెట్టిన స్కూళ్లతో, కాలేజీలతో, హోటళ్లతో, షాపింగ్ మాళ్లతో, ఫ్యాక్టరీలతో కళకళలాడుతున్న తెలంగాణ అభివృద్ధి వెనుక సీమాంధ్ర నెత్తుటి చుక్కలున్నాయి. 50 ఏళ్ల కష్టం ఉంది. ఇవాళ 10 రోజుల దీక్షకే ప్రత్యేక రాష్ట్రం ఇస్తే చూస్తూ ఊరుకోవడానికి మనం ఏమైనా చేతులకి గాజులు తొడుక్కుని కూర్చున్నామా? ఏకపక్ష నిర్ణయం తీసుకున్న కేంద్రానికి ముచ్చుంటలు పట్టిద్దాం. తలలెగిరిపడినా గాని రాష్ట్రాన్ని మాత్రం వేరు కానివ్వద్దు. ఇదంతా పెట్టుబడిదారులు ఆడుతున్న నాటకం. ఏంటి డల్ గా ఉన్నారు, రాత్రి చేసుకున్న పార్టీ దిగలేదా? మొత్తం దిగిపోయింది మీ వల్లనే. నా వల్ల? నువ్వంటే నువ్వు కాదు, మీ నాయకుల వల్ల. తెలీదా నీకు, సీమాంధ్ర నాయకులందరూ రాజీనామాలు చేశారు, తెలంగాణ కడ్డం పడుతున్నారు. అందరు కలిసి డ్రామాలు ఆడుతుండ్రు. ఓకే, నేను ఆంటీ దగ్గరికి వెళ్తున్నాను. Thank you.
బాజారులు దూకిండ్రు, నా కొత్త వాడిండ్రు. వచ్చిన బుక్కకు అట్టం పడుతుండ్రు, నాలి ముచ్చుల నాటకాలకు పరదా తీస్తుండ్రు. కారడి చేస్తుండ్రు, గడిబిడి చేస్తుండ్రు, గుండికి దిగుతుండ్రు, అరే గుండికి పోతుండ్రు. అంతకాలకు దిగయ్యాలకు వట్టం పడుతుండ్రు, గత కన్నా గోకన్న విద్యలతో మాయలు పన్నెండు. మంది కొంపలే ఉంచిండ్రు, వీళ్ళు పస్తుగా ఆస్తులు పెంచిండ్రు, భూతాలులే పట్టిండ్రు, వీళ్ళు భూములు కొచ్చా పెట్టిండ్రు. ఇక దోపిడి కోటలు కూలుతున్నాయని లవలవలాడిండ్రు. పరికి కంపలోనే పల్లేరు గాయలోనే సర్కారు తుమ్మలోనే సమైక్యవాదులాయే. కారడి చేస్తుండ్రు, గడిబిడి చేస్తుండ్రు, గుండికి దిగుతుండ్రు, అరే గుండికి పోతుండ్రు. జెండాలన్నీ బందకు పెట్టి బంధువులయ్యిండ్రు, దిక్కుమారిన దీక్షలు బట్టి పిల్లకులాడిండ్రు. గుద్దులాడుకున్న నాయకులంతా ముద్దులాడుకుండ్రు. కిరాయి మూకల పోరాటం ఇది, గిరిగిరి పెట్టే జలగాటం, జనముకు పట్టని జంజాటం ఇది, దోపిడిదారుల ఆరాటం. బతుకే ప్రాణం నమ్మాచారం అంతా వ్యాపారం, మనుషుల వ్యాపారం వీళ్ళ మనసులు వ్యాపారం, జగడం వ్యాపారం వీళ్ళకు జనమే వ్యాపారం. కారడి చేస్తుండ్రు, గడిబిడి చేస్తుండ్రు, గుండికి దిగుతుండ్రు, గుండికి పోతుండ్రు. ఏంటండి ఇది మీరు చెప్పేది ఒకటి, అక్కడ జరుగుతోంది ఒకటి. ఒక పక్క ఆంధ్రలో ఏమన్నా ఎమ్మెల్యేలంతా రిజైన్ చేశారు, దీక్షలు జరుగుతున్నాయి, అక్కడ సమైక్యాంధ్ర ఉద్యమం బలంగా ఉంది. ఇక్కడ తెలంగాణలో ఏమన్నా ధూమ్ధామంటూ నిప్పులు కక్కుతున్నారు, ఇక్కడ తెలంగాణ ఉద్యమం బలంగా ఉంది. స్ట్రాంగ్ గా లైట్ గా ఉండడానికి ఏమైనా టీ అట్ అయ్యా? ఎవరికండి, మీరు అన్ని లైట్ గానే మాట్లాడతారు, నాకు మాత్రం ఇవాళ ఏదో ఒకటి జరిగేలా ఉంది. ఇప్పుడు ఏంటి, ఏది స్ట్రాంగ్ గా ఉందో తెలియాలి అంతేగా. అవును అవును. ఇదేంటి న్యూస్ పేపర్? ఇది తెలంగాణ. సరే ఇప్పుడు చిరక్కుండా తీసుకో. తీసుకున్నాను. అరే తెలంగాణ ఎంత తేలిగ్గా వచ్చిందేంటి? మళ్ళీ పెట్టు. పెట్టాను. ఇప్పుడు తేలిగ్గా తీసుకోమ్మా చూద్దాం. అరే ఇది పెట్టారేంటి? ఇది సమైక్యాంధ్ర. ఇది సమైక్యాంధ్ర. పల్సటి ఈ పేపర్ మీద స్ట్రాంగెస్ట్ సూట్ కేసు పెట్టామనుకో, తెలంగాణ ఎక్కడి నుంచి వస్తుంది? ఓహో, డిసెంబర్ 9, 2009 ప్రకటన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. తెలంగాణ ఏర్పాటుపై అన్ని రాజకీయ పార్టీల్లో చీలికలొచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ అన్ని రాజకీయ పార్టీలతో ఒకసారి విస్తృతమైన చర్చలు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏంటి గొడవ ఈ కాలనీలో? ఏంటి ఏంటిది, ఎందుకే అనవసరం తిడుతున్నారు? బాగా జాగ్రత్త తిడటం. ఇప్పుడు రోడ్ల మీద రాళ్ళు రప్పలే కాదు, తిట్టు కూడా ఐదాలే. అయినా ఇంకా ఎన్ని రోజులు దోచుకుంటున్నావు మమ్మల్ని? ఎవరు దోచుకున్నారయ్యా? నేను దోచుకున్నానా? రెడ్డిప్ప దోచుకున్నాడా? వీళ్ళు దోచుకున్నారా? ఎవరు దోచుకున్నారయ్యా? ఎందుకే అనవసరం తిడతారు? ఇప్పుడేంది కొత్త తిట్టేది? 50 ఏళ్ళకైనా తిడతానే ఉన్నా. తిట్టింది చాలు ఆపనే. అయినా ఈయన ఎందుకుంటున్నారు? వెళ్ళిపోండి బాయ్. మేమెందుకు వెళ్ళాలయ్యా? నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, నాది తెలంగాణనే. అయితే ఇక్కడే పుట్టడం, ఇక్కడే చావడం ముఖ్యం కాదు. మనం పుట్టిన ఈ నేలని ఎంత ప్రేమిస్తున్నావు అన్నది ఇక్కడ ముఖ్యం. మీరొక్కసారి జై తెలంగాణ అంటే ఇక్కడి ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు. పట్టుకో, ఇప్పుడు పట్టుకో. తెలంగాణలో పుట్టిన వైద్యం ఇప్పుడు పట్టుకోరా. పట్టుకోకపోతే ఏం చేస్తావురా? పట్టుకోని చెప్తున్నాను కదా.
మనం ప్రాంతాలుగా విడిపోవాలనుకుంటున్నాం, కానీ మనుషులుగా కాదు. ఆ విషయం మీ వాళ్ళకు కూడా చెప్పండి. గెలిచింది గెలిచింది, నిజమే సమైక్యవాదం గెలిచింది. ఇక తెలంగాణ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా మనల్ని విడదీయలేరు. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. ఈ విజయానికి వెన్నెముక మన విజయవాడ యువతే. మిమ్మల్ని నడిపించిన ఘనత మన యువ నాయకుడు చంటిది. రెండే రెండు మాటలు మాట్లాడతాను. ఒకటి, ఈ విజయానికి సంబంధించిన ఆనందాన్ని సాయంత్రం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రెండు, మన సునీల్ చెల్లెల సహజతో జరగాల్సిన మా ఎంగేజ్మెంట్ పార్టీని వచ్చే వారం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అర్చి అర్చి ఆకలిస్తుంది, ఇలా అరిస్తే ఆయాసం వస్తుంది, తెలంగాణ రాదు. ఆపండి, ఆకలిస్తుంది. ఏదైనా ఆంధ్ర హోటల్ కు పోదామే. తెలంగాణ కావాలంటో ఆంధ్ర హోటల్ కి ఎందుకే? మరి మా తెలంగాణోడు నీకెందుకే? తెలంగాణలో ఉంటూ ఆంధ్ర భోజనం తిందామనుకుని రాయలసీమ రుచులలో సెటిల్ అయ్యాం. అందుకే విడిపోయి కలిసిందాం. అవును, ఈ రోజు బక్రా ఎవరు? నువ్వే. నో వే. సో నేను అడిగే క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఇవ్వు, లేదంటే బిల్ కట్టు. ఓకే, అడుగు. అమ్మాయిలు గ్రేటా, అబ్బాయిలు గ్రేటా? అబ్బాయిలు. నో, అమ్మాయిలు. సీ, వితౌట్ గర్ల్స్ దేర్ ఇస్ నో క్రియేషన్ అట్ ఆల్, సో వి ఆర్ గ్రేట్. నో, బాయ్స్ ఆర్ గ్రేట్. ఎలా? ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ లో 100 మంది అమ్మాయిలు ఉండి ఒకే అబ్బాయి ఉన్నాడనుకో, ఆ ఒక్క అబ్బాయి వల్ల మీ 100 మంది అమ్మాయిలు సంవత్సరానికి 100 మంది పిల్లల్ని కనచ్చు, రైట్? అదే ఐలాండ్ లో మా 100 మంది అబ్బాయిలుండి మీ ఒక్క అమ్మాయి ఉందనుకో, 100 మంది పిల్లల్ని కల్లేరు కదా. సో బాయ్స్ ఆర్ గ్రేట్, నువ్వు బిల్ కట్. అరే ఏంద్రాబాయి, లొల్లి లొల్లేందన్నా? అలా ఢిల్లీనే షేక్ అవుతుంది. మనమేమో పొలిటికల్ జాగ్రత్త ఫామ్ అయినా ఆ పక్క కేసు ఓడిపోతుంది. ఇక గెరావులు కాక మన బ్యాక్గ్రౌండ్ లో ఇంకేం మ్యూజిక్ ఉంటా సార్? ఏంది రంతా? ప్రజలు కులాలకు మతాలకు అతీతంగా తెలంగాణ కావాలంటుంటే, జెండా ఎజెండాలు పక్కన పెట్టి నిరాహార దీక్షలు చేస్తుంటే, రోడ్ల మీద నిరసనలు తెలుపుతుంటే, నువ్వు మాత్రం కారు మీద బల్ పెట్టుకొని తిరుగుతున్నావు, అరువుల కోసం పాకులాడుతున్నావు. అరే తమ్మి, నేను మీ తెలంగాణ బిడ్డనే, నా నర నరాల తెలంగాణనే ఉన్నది. మాటలు చెప్తా కాదు, నువ్వు రాజీనామా చెయ్యి. చేస్తా తమ్మి, తెలంగాణ వస్తుందా? ఎలక్షన్లు వస్తాయి. ఇగో తమ్మి, ఆవేశపడంగానే పనులు అవుతాయా? మా ఆవేశంలో అర్థం ఉంది, మీ ఆవేశంలో స్వార్థం ఉంది. అరే ఏం స్వార్థం రాబాయ్, నిస్వార్థంగా ప్రజాసేవ చేసేటందుకు వచ్చిన. హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేయమంటున్నావు ఎందుకు? పెట్టుబడిదారులతో కలిసిపోయిన వాళ్ళ ఆస్తుల్ని రక్షించడానికి కాదా? అది నీ స్వార్థం కాదా? అరే మీకు సమజైత లేదు బాయ్, వాళ్ళు ఉంటేనే కదా ఇక్కడ కంపెనీలు ఉన్నాయి, మన పోరగాళ్లకు పనులు దొరుకుతున్నాయి. ఏం పనులు? చెప్రాసి పనులా? అరేని, ఆ లోత చెప్రాసి పనులు కూడా దొరకరా బాయ్. నువ్వు వాళ్ళ దగ్గర చెప్రాసి పనులు చేస్తున్నావు కాబట్టి గిట్లా మాట్లాడుతున్నావు. మీరు రాజీనామా చేస్తారా లేదా? అరే ఇదేమన్నా ఆటోగ్రాఫా? అడగంగానే ఈయనకి దానికి ఒక తరీకు ఉంటది. అరే చూసుకోరా, కొట్టించినంత మాత్రాన మీరు గెలిచినట్టు కాదు. ఏదో ఒక రోజు మీలాంటి స్వార్థ పరులను పాతి పెట్టే రోజు వస్తుంది. ఒసే, పెళ్లికి ముహూర్తాలు పెట్టుకునే సమయంలో ఎవరినో ప్రేమించానంటావేంటి? మన కుటుంబం చంటి కుటుంబం కూర్చుని అన్ని విషయాలు మాట్లాడేసుకున్నాం కూడా. చంటి అంటే నాకు ఇష్టం లేదు. నోరు మూసుకుని చెప్పినట్టేను, వాడు నిన్ను పెళ్లి చేసుకోవడం నీ అదృష్టం, వాడికి గొప్ప రాజకీయ భవిష్యత్తు ఉంది. జయమ్మగారి కుటుంబానికి గొప్ప చరిత్ర ఉంది. చంటి కుటుంబంలో 3 తరాలుగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్ళది పదవిలో ఉండి ప్రజల్ని దోచుకునే కుటుంబం, జయమ్మగారిది ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం. మాటకు మాట సమానం చెప్పి నా కోపం తెప్పించుకో. నాకు కూడా కోపం తెప్పించుకు, నా ఫ్యూచర్ ని డిసైడ్ చేసుకునే హక్కు నాకే ఉంది. నానా చూసారా, మీరు ఇచ్చిన గారాబం ఎంతవరకు తీసుకొచ్చిందో. నాన్నా, చిన్నప్పటి నుంచి నేను ఏం చేసినా కరెక్ట్ కరెక్ట్ అనేవాళ్ళు. ఆ ధైర్యంతోనే వర్షిత్ ని ప్రేమించాను. మీరు నాకిచ్చిన స్వేచ్ఛను ఎప్పుడు నేను మిస్యూజ్ చేయలేదు, చేయను. ఆ కుటుంబాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా సంతోషంగా ఉందన్నా మీరు మా ఇంటికి రావడం. మీ గురించి, మీ కుటుంబం గురించి చాలా గొప్పగా చెప్పిందమ్మా మా అమ్మాయి. మా మనసుకు, మా సాంప్రదాయాలకు మీ అమ్మాయి ఎంతో దగ్గరైంది.
అందుకేనేమో మీ ఇంటికి తప్ప మరో ఇంటికి కోడలుగా వెళ్ళనంటుంది. మేమనుకుంటున్నది అదే అన్నా. కానీ మేమనుకోవటం లేదమ్మా. మీరు తెలంగాణ, మేము ఆంధ్ర. అది సమస్య కాదుగా. అదే సమస్య, మండుతున్న సమస్య. మీరనేది ప్రాంతాల గురించి, నేను చెప్తున్నది ప్రేమ గురించి. ఇంకా ప్రేమాదోమ ఎక్కడున్నాయమ్మా? ప్రాంతాలే ముక్కలవుతుంటే పిల్లల హృదయాలు ముక్కలవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. మీ బిడ్డ ముఖంలో ఆనందం చూసుకోవాలని మీకు లేదా? ఎందుకుండదమ్మా. కానీ కాళ్ళకి మెట్టెలు, చేతులకు గాజులు, మెళ్ళో పసుపు తాడు లేని నా కూతుర్ని చూసుకోవడం మాత్రం నా వల్ల కాదమ్మా. ఏంది, ఏం మాట్లాడుతున్నారు మీరు? మూడు తరాల మీ కుటుంబ చరిత్ర గురించి మాట్లాడుతున్నాను. 30 ఏళ్ళు దాటిన తర్వాత మీ అత్తగారికి పట్టుందా, వాళ్ళ అత్తగారికి పట్టుందా, పని మీకు పట్టుందా? రేపు ఈ ఉద్యమంలో మీ కొరకు కూడా పోతే? అవునమ్మా, తండ్రిగానే మాట్లాడుతున్నాను. ఈ కుటుంబం ఉద్యమాలు చేసినంత కాలం నిన్ను ఇంటికి కోడలుగా పంపించలేదు. నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా నాతో రా. మీరైనా చెప్పండి అమ్మా, సహజ పుట్టినప్పటి నుంచి కూతురే ప్రపంచంగా బతికాను. ఉద్యమం వేడి చల్లారకుండా, తెలంగాణ సమస్యకి పరిష్కారం దొరకకుండా నా కూతురి భవిష్యత్తు నిర్ణయించే శక్తి నాకు లేదు. నా కూతుర్ని నా కుటుంబం నుంచి వేరు చేయకండి. మీరే న్యాయం చెప్పండి. పోయిరామ్మా, నా కుటుంబం నుండి కూడా నిన్ను ఎవరూ విడదీయలేరు. గుర్తుంచుకోండన్నా, అక్కడ సహజకు చీమ కుట్టినా ప్రపంచాన్ని ఏకం చేస్తా. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ వద్దని ఇవ్వమని వాళ్ళేం చెప్పరట. ఇక తెలంగాణ రానట్టే. ఆగాగు, చిచే తీసే. నేను చిన్నప్పటి నుంచి బంగాళదుంప కూర తిన్నాను తెలుసుగా నీకు. ఈ ఒక్కసారికి తిను. నీకేం మెంటలా? ఇష్టం లేని ఎలా తింటారు కదా? ఒక పూట నీకు ఇష్టం లేని కూర వడ్డిస్తేనే తినలేకపోతున్నావు. తెలంగాణ వాళ్ళు 55 ఇయర్స్ గా మీతో కలిసి ఉండడం మాకు ఇష్టం లేదంటుంటే ఎందుకు రా పట్టుకుని వేరాటం? కలిసి ఒక్కటిగా బతుకుదామనుకున్న మమ్మల్ని విడదీశారు. రెండుగా విడిపోదాం అనుకునే వాళ్ళని కలిసి ఉండమంటున్నారు. ఏంట్రా ఈ అన్యాయం? సింగిడి అంచులలో నీ చెలిమే చవి చూస్తున్నా. అడుగుల సౌవడి దోషిని నేనై
దోసిలి సాచి నిలుచున్నా, దోసిలి సాచి నిలుచున్నా. ఈ గాయం మానేదెప్పుడే ప్రేమ. ఉద్యమం చెల్లారిపోయింది మామ. చారి, వేణు, యాదయ్య ఎంతో మంది వాళ్ళని వాళ్ళు కాల్చుకొని ఉద్యమానికి ఇంధనమయ్యారు. మరో 10 రోజులు ఉద్యమాన్ని నడిపించడానికి నన్ను నేను కాల్చుకొని నా శరీరాన్ని ఢిల్లీ పీఠానికి నైవేద్యంగా అర్పిస్తా. అవునమ్మా, కెరియర్, ఆనందం, కాలనీ వాళ్లతో అనుబంధం, ప్రాణం కంటే ఎక్కువ అనుకున్న సహజ అన్ని దూరమైన భరించాను, కానీ నిశ్శబ్దాన్ని సహించలేకపోతున్నానమ్మా. దానికి చావడం పరిష్కారం కాదు. అయితే తరుముతాం, తెలంగాణకు అడ్డచ్చిన వాళ్ళందరినీ తరిమి తరిమి కొడతాం. ఇప్పుడు తెలంగాణ రాకపోతే ఇంకెప్పటికీ రాదమ్మా. వాళ్ళు బలవంతులు, మనం బలహీనులు, వాళ్ళ ముందు గెలవలేము. లేదు, గెలిచి తీరుతాం. అవును, జేక ఈ తరాన్ని గెలిపించి తీరు. రాజకీయపు అడ్డుగోడల్ని బద్దలు కొడదాం, ప్రజల్ని ఒక్కటి చేస్తాం, వార్తాపరులు అంతం చూద్దాం. ఆగురా, మీ నాయన కూడా నా మాట వినకుండానే వెళ్ళి మనకు దూరం అయ్యాడు. నాయన మనకు దూరం అయినా ప్రజలకు దగ్గర అయ్యాడు. జ్ఞాపకమ్మా, నన్ను ఆపత్తు చేయ. ఈ నేల తల్లి రుణం తీర్చమని మా నాయనకి మా తాత, నాకు మా నాయన చెప్పిండు, నా బిడ్డ కూడా అదే చెప్తాను. పోవద్దయ్యా, నువ్వు పోతే అక్కడ గొడవలు ఇంకెక్కువ అవుతాయి. నువ్వు పోవద్దయ్యా. న్యాయంగా కుమరన్న వాళ్ళని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతుంటే నేను చేతులు కట్టుకుని కూర్చోలేను. నాకెదురు చెప్పద్దు. ఎవరికినా లొంగిపోవాలి. మాది మాకు కావాలని అడిగిన ప్రజలను అణచివేస్తున్న మీక, తెలంగాణని ఎడారి చేస్తున్న ప్రభుత్వానిక, వలసవాదుల పెట్టుబడిదారుల పెత్తందళ్ళ మోచేతి నీళ్లు తాగుతున్న వేళ్లక. నువ్వు చైతన్యం పేరుతో ప్రజల్ని సంఘ విద్రోహులుగా మారుస్తున్నావు. నాలిక మడత సరి చేసుకో డిఎస్పీ. సంఘ విద్రోహ శక్తులు ప్రజలు కాదు, మా నేలని, మా నీళ్లని, మా నిధులని, మా నీడని కూడా మాకు కాకుండా చేస్తున్న ఈ నాయకులు, వాళ్ళకి సలాం కొడుతున్న మీరు. చేతికి చిక్కినోడి లోపల పడేయకుండా మాట్లాడిందయ్యా, పారిపోతానేమో పట్టుకోండి. ప్రాణాల కోసం సెక్యూరిటీ పెట్టుకునే మీరు పారిపోతారా? చావుకే చెమట్లు పట్టించే నేను కాదు. ఏందిరా, నువ్వొక్కరివే మనగాని వారా? 4 రోజులు మమ్మల్ని ఓళ్ళకి రాని కూడా చేయగానే నీ రాజ్యం వచ్చింది అనుకున్నావురా? మా వెనుక ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంలో మేమున్నాం, ప్రాణాలతో పోలేము. పోలీసులంతా ఊళ్ళో అడుగు పెట్టిన మీరు నా ప్రాణం గురించి మాట్లాడతారా? నేను పోయే ముందు మీలో ఎంతమంది మిగులుతారో లెక్క పెట్టుకోండి. గన్స్ దించమని చెప్పు. అరగంట లోపల మీరు అరెస్ట్ చేస్తే మా వాళ్ళు ఇక్కడ లేకపోతే మీలో ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలడు. రప్పించు. ఎస్ సార్. Huh!
ఏమనుకుంటున్నారా నీకు నువ్వు? ఆఫ్టర్ గాని ఆఫ్టర్ ఆల్ గాని కాదురా, సామాన్యుడు సైన్యాన్ని సింగరేణి పులుల యుద్ధాన్ని ఉద్యమాలు ఊపిరితిత్తుల్లో నిండి ఉన్న గాలిని తిరగబడ్డ తెలంగాణ బిడ్డల కళ్ళలో రగిలే నిప్పుని గుండె గుండెను తట్టి లేపే నాదాన్ని వాదాన్ని నినాదాన్ని గానాన్ని తెలంగాణాన్ని జై తెలంగాణ. ఇలాంటి స్వార్థ పనులు మారకుండా తెలంగాణ రాదు. తెలంగాణ రాకుంటే మన బతుకులు మారం. ప్రజలంతా ఒకటైతేనే తెలంగాణ. నాలుగో తరం ఉద్యమాన్ని గెలిపించాల్సిన బాధ్యత మీరే. జై తెలంగాణ. చాలు గాని ఫైనల్ చెక్ ఇచ్చేసేయమ్మా. తప్పండి, చాలా తప్పండి. చెక్ ఇవ్వడమా? కాదన్నా, ఎదుటి మనిషిని ఎప్పుడు తక్కువగా అంచనా వేసుకోకూడదు. మీ విషయంలో ఆ తప్పు నేను చేశా. అన్నా, మీరు మామూలు కాదన్నా. మీరు తలుచుకుంటే అరగంటలో హైదరాబాద్ లో సముద్రం గెట్టించేస్తారండి. అన్నా, ఇప్పుడు తెలంగాణ రాదుగా. చూడు మిస్టర్ బొకారే, అయ్యా ఎన్నో ఒప్పందాలు జరిగాయి, అవి బూజుపట్టిపోయాయి. కొత్త కమిటీలు వేస్తారు, అవి పాత అయిపోతాయి. మళ్ళీ కొత్త కమిటీలు, కొత్త ఒప్పందాలు, ఇవన్నీ మామూలే. ఏం బ్రదర్ మంచిగా చెప్పినావన్నా, నీకెందుకే డౌట్? ముందు లెక్కయ్యా. లెక్కేందన్నా, చెక్ అయితున్నాగా. జయహో. ఏందిరా మందు కొడుతున్నారు? అన్నా మీరు కూడా తాగుండ్రే. మా బాటిల్స్ మేము తెచ్చుకున్నాం. అన్నా ఏ బ్రాండ్? పెట్రోల్ బ్రాండ్. ఒంటి మీద పెట్రోల్ తలితేనే వణికిపోతున్నారు. అదే పెట్రోల్ మా బిడ్డల ఒళ్ళు కాల్చుతుంటే ఎంత తల్లడిల్లి ఉంటారు. ఆ తల్లుల గర్భశోకం మిమ్మల్ని మసి చేస్తది. ఏందయ్యా అర్థం పడతాం లేకుండా మాట్లాడుతున్నావే. నువ్వు పుట్టి పెరిగిన ప్రాంతాన్ని ఎండ పెట్టినావు, మా ప్రాంతాన్ని దోచుకు తింటున్నావు. దోచుకుంటానమ్మా? ఎవడయ్యా చెప్పింది? డెవలప్ చేస్తంటే అభివృద్ధి ఏదో అక్కడే చేస్తుంటే నీ గడ్డ రతనాల సీమయ్యుండే. ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నారు? నువ్వు పుట్టిన గడ్డన గాలి కొదిలేసి ఇక్కడెందా నీ దాదాగిరి? అరే ఏందో మీలోళ్ళి, నేను తెలంగాణ ఉండే. వాళ్ళకంటే నువ్వే ద్రోహి. వాళ్ళతో చేతులు కలిపి మూతులు నాకుతున్నావు. అగ్గి పెడతాం. ఏం చంపుతావా? చంపు. మిమ్మల్ని ఇట్లా చంపాం? మాయల మరాఠీ ప్రాణం చిలకలున్నట్టు మీ ప్రాణం పదవులుందని తెలుసు. ఆ పదవుల్ని ఊడబీకుతాం. అరే మా పదవులు మీరెట్లా ఊడబీకుతారు? చూసింది కదా, ఊడగొట్టింది. జై తెలంగాణ అంటే గెలిపించినాం, నై తెలంగాణ అంటే ఓడించినాం. మీరిట్లనే ఉంటే మీ కేల్ కథం. ఇది మా ఫైనల్ వార్నింగ్. పార్లమెంట్ లో బిల్లు పెట్టినరా సరే, లేదంటే మీ అధికారం కూలగొట్టడానికి తెలంగాణల గడ్డి పోస కూడా గడ్డ పారైతుంది. ఖబర్దార్. తప్పే నా అది తప్పే. పదవులు పోయి మీరంతా రోడ్ల మీద తిరుగుతుంటే ఇంకా మీ వెంట కంటిన్యూ కావాలనుకున్నా చూడండి, అది నా తప్పే. డోంట్ వర్రీ. ఏంది బొంగులో వర్రీ? వాళ్ళ కళ్ళు చూసావా? చింతని పుల్లా ఉన్నాయి వేడి ఇప్పటికి దగ్గర. మిస్టర్ బొకారే, నా చొక్కాని పెట్రోల్ తో తడుపుతారా? వాళ్ళ బట్టల్ని రక్తంతో తడుపుతాను. నమస్తే సార్. నమస్తే రాబాబు. బాగున్నారు అంకుల్? బాగున్నాను. మన సహజకి చంటికి పెళ్ళి అంకుల్. మీరు తప్పకుండా రావాలి. ఏపీలో ఎక్కడా జరిగినంత గ్రాండ్ గా ఈ పెళ్లి జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? ఆ రోజు మీ నాయన గారు సమస్యకు పరిష్కారం దొరికే వరకు ఆగుదామన్నారు.
మర్చిపోయినరా? పరిష్కారమా? అది దొరకాలంటే వీళ్ళ జీవితాలు బ్రహ్మచారులుగానే ముగిసిపోతాయి. అంటే మీరిచ్చిన మాట? మాటదేముంది, పెద్ద పెద్ద వాళ్ళ మాటలే పరిస్థితులకు అనుకూలంగా మారుతుంటే ఈ మాటదేముంది? నువ్వు సహజని పెళ్లి చేసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానుకుంటావురా? నువ్వు సహజని పెళ్లి చేసుకోవడం కాదు కదా, కనీసం బ్రతుకుండగా చూడలేవు. వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వీళ్ళంతా సంఘ విద్రోహ శక్తులు, అందుకే అరెస్ట్ చేస్తున్నాం. మురుగన్ సార్, వెళ్ళి వెమకలేన కొట్టు. అరే వెళ్ళు. హలో హలో సార్, వర్మ ఏం జరుగుతుంది అక్కడ? వాళ్ళని తుక్కు తుక్కు కింద కొట్టించాను సార్. వాళ్ళు అరుపులు వింటారా సార్? వినండి సార్. వినిపించు. లాఠీలు, తూటాలు, పోలీసు బలగాలు, పారామిలిటరీ దళాలు మమ్మల్ని ఏం చేయలేవు. మా ప్రాణం తెలంగాణ, మా శ్వాస తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు సార సేవలు చల్లబడి ఉంటాయి. అనా బ్రెడ్డే. ఎక్కడ్రా వీళ్ళు? రాజుల్లా వెళ్ళిపోయారు సార్. ఏంట్రా నువ్వు మాట్లాడేది? రేపటి తెలంగాణ రాజులు వాళ్ళదా సార్? ఆమా సార్, నేను ఆంధ్ర ఇల్లే, తెలంగాణ ఇల్లే, తమిళ వాణి సార్, అదికి మించి మనిషిని సార్. అంత మాదిరి పిల్లకాయలు కొడతా ఉంటే చూడలేక నేనే వదిలిపెడతాను సార్. సస్పెండ్ చేస్తా. అంత మాదిరి చిన్న పిల్లకాయలు తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేస్తా ఉంటే ఆఫ్టర్ ఈ ఉద్యోగం ఎంత సార్? కిందా జై తెలంగాణ. ఈ మర్డర్ ఎట్లా జరిగింది సార్? బంగారం లాంటి మా మురుగన్ను కాల్చి చంపేసి పారిపోయారు ఆ విద్యార్థులు. మురుగా మురుగా మురుగా. కానిస్టేబుల్ చంపేసి విద్యార్థులు పారిపోయారని ఇక్కడ సీఏ వర్మ చెప్తుండు. దీనికి వెంటనే స్పందించిన ప్రభుత్వం ఆ పారిపోయిన విద్యార్థులు అరాచకాలు సృష్టించే అవకాశం ఉందని, కనిపిస్తే కాల్చివేయమని ఆర్డర్స్ ఇష్యూ చేసింది. చూడండి, పిచ్చెక్కిందో నీకు? అవును పిచ్చెక్కింది. వర్షిత్ కోసం నేను వెళ్ళాలి. వెళ్ళనివ్వండి, లేదా చావనివ్వండి. పెళ్లి అరేంజ్మెంట్ జరుగుతుంటే ఎక్కడికి వెళ్తావే? మా మొగుడు దగ్గరికి. నిన్ను అన్ని కలిపి చంపుతా. నువ్వేంట్రా మమ్మల్ని చంపేది? తెలంగాణ కోసం చావటానికి వాడు రెడీ, వాడి కోసం చావటానికి నేను రెడీ, సమైక్య ఆంధ్ర కోసం చావటానికి నువ్వు రెడీయా? చావలేవు, ఎందుకంటే వాళ్ళది త్యాగం, నీది స్వార్థం. చచ్చే ధైర్యం ప్రేమకే ఉంటుందిరా నాన్న. నువ్వే న్యాయం చెప్పు. ఏంటి న్యాయం? సుని లాగు, జరిగింది చాలు. ఇప్పటికే దీన్ని చాలా బాధ పెట్టాను. నా కూతురికి ఇష్టం లేని పని నేనేది చేయను. లక్ష్మి, వెళ్ళమ్మాయి బట్టలు చదువు. సరేనండి. అంటే అంతా మీ ఇష్టమేనా? చెల్లెల మీద నాకు ఏ అధికారం లేదా? అన్నకి చెల్లెల మీద ఉండాల్సింది అధికారం కదరా, ప్రేమ. నాన్న, సహజ చంటినే పెళ్లి చేసుకోవాలి. మీరు మీ మర్యాద పోగొట్టుకోవద్దు. సహజ వెళ్తుంది. సారీరా. సారీ చెప్తే కూలైపోవడానికి చంటిగాడేమన్నా చంటి పిల్లోడు అనుకుంటున్నావరా? రేయ్, పోయింది నీ చెల్లె అయితే లైట్ తీసుకునేవాణ్ణి.
కాని పోయేది నా పరువు. నీతో పెళ్ళంటే తను చచ్చిపోతానంటుందిరా. చేసుకోపోతే బ్రతుకుంటుందని ఎలా అనుకుంటున్నావురా? రేయ్, అది నా చెల్లిరా. నువ్వే నాకు ఒక ఈక, నీ చెల్లేంట్రా. దాన్ని ఒక్కసారి చేయి పట్టుకున్నందుకే నా చెంప పగలగొట్టింది. ఆ రోజే డిసైడ్ అయ్యా దాని నా పడక గదిలో పరిమనిషిని చేసుకోవాలని. అరే చెత్త నా కొడక, ప్రాణ స్నేహితుడే, నమ్మాను కదరా. నమ్మించడమేరా రాజకీయం? అరే సునీల్, అర్థమైందిగా. వీళ్ళు ఎదగడానికి ఎంత మందినైనా తొక్కుతారా? అవసరానికి అమ్మ అని, అవసరం తీరాక నీ అమ్మ అని అంటారా? అసలు వీడికి సహజ మీద ఉన్న ప్రేమ, సమైక్యాంధ్ర మీద ఉన్న ప్రేమ రెండూ నిజం కాదురా. రేయ్, అది హైదరాబాద్ చేరే లోపల నరికి పారేయండిరా. నా కొడుకుని కొట్టింది ఎవరో కాదు, ఆ చంటిగాడు. అమ్మా జయమ్మ, నన్ను క్షమించు. సంటి లాంటి నీచుల నుంచి నా కూతుర్ని నీ తెలంగాణని బతికించుకోమ్మా, బతికించుకో. బతికిస్తాను నేను, చచ్చైనా బంధాలని బతికిస్తాను. ఈ నేల వందల ఏళ్లుగా పీడనలో నలిగిపోతూనే ఉంది. స్వేచ్ఛ కోసం పోరాటం జరుగుతూనే ఉంది, ప్రాణత్యాగాలు చేస్తూనే ఉంది. వీటన్నిటికీ మించి ఈరోజు మానవ సంబంధాల గూడు చెదిరిపోతోంది, మనుషుల మధ్య దూరం పెరిగిపోతోంది. ఇంకా దూరం పెరిగి అది హింసగా మారకముందే ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, మాట మార్చి ప్రజల మధ్య చిచ్చు పెట్టిన నాయకులు మారాలి, అన్ని పార్టీల నాయకులు జెండాలు పక్కన పెట్టి ఒక్కటవ్వాలి, విద్యార్థుల పైన పెట్టిన కేసులు ఎత్తివేయాలి, పిల్లల ప్రేమ బతకాలి. అంతవరకు నేను అన్నం ముట్టను. ఆకలైన వాడికి అన్నం పెట్టే అమ్మ ఈరోజు అన్నం తిన్నట్టుంది. ఈ తల్లి బతికుండగా తగిన బంధాలు కలుస్తాయా? మానవ సంబంధాలు బతుకుతాయా? వేచి చూడాలి. కెమెరామ్యాన్ నర్సింగ్తో పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా. అదిగో ఆ కొండలను మా తొంగి చూచే ఎర్రని భగవంతుడెవడు? సూర్యుడు. ఆ ఉదయించే సూర్యునితో పొడుస్తున్న పొత్తుతో పోటీ పడి నడుస్తుంది కాలం. అలా కాలంతో నడిచిన వాడే కదిలిపోతాడు. ఓ పొడుస్తున్న పొత్తు, వందనం వందనం. ఆ పొడుస్తున్న బల 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 పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. బల 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 పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. భూతల్లి, సూర్యుని ముద్దాడిన భూతల్లి, అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది. అమ్మా, నీవు త్యాగాల తల్లివి, త్యాగాల గుర్తు. భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు. మా భూములు మాకేనని బల 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 మా భూములు మాకేనని మరలబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, మరలబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. బల 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 పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. అమ్మా గోదావరి, నీ ఒడ్డున జీవించే కోట్లాది ప్రజలకు జీవనాధారం.
అమ్మా కృష్ణమ్మ, కిలకిల నవ్వే కృష్ణమ్మ, అమ్మా మీకు వందనం. గోదావరి అలల మీద కోటి కలల గానమ, కృష్ణమ్మ పరుగులకు నురుగుల ఆహారమ, మా నీళ్ళు బల 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 బల, మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా, కన్నీటి గానమ, కత్తుల కోలాటమా, కన్నీటి గానమ, ఓరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. ఇక్కడ సహజని చంపడానికి చంటి, ఇక్కడ మిమ్మల్ని చంపడానికి పోలీసులు, మరో పక్కన జయమ్మ దీక్ష. చాలా టెన్షన్ గా ఉంది. తెలంగాణ చేస్తున్న కొట్లాట ఇవాళ కుసకు చేరుకున్నది. తెలంగాణ వచ్చేదాకా, తెగదెంపులు జరిగేదాకా అందరం కూడా ఇవాళ తెగించి కొట్లాడాలి. తెలంగాణ రాష్ట్ర నిర్మాణము తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష. వెనకబడిన అణగారిన వర్గాల పోరాటం ఇది. ఈ రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభింపజేసి పోరాటాన్ని కొనసాగించి మా యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని చెప్పి ఈ వేదిక నుంచి జయమ్మగారికి మద్దతిస్తూ ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసుకుంటున్నాను. పెన్ డౌన్ చేద్దాం, సహాయ నిరాకరణ కొనసాగిద్దాం. లక్షలాది మంది ప్రాంతీయతలు అక్రమంగా ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. మేము ఎన్ని పోరాటాలు చేసినా కొట్లాడినా ఒక్కరిని కూడా ఇక్కడ నుంచి పంపించలేదు. సమైక్య రాష్ట్రంలో 610 జీవో అమలు కాదు, ప్రత్యేక రాష్ట్రంలోనే మన ఉద్యోగాలు మనకు దక్కుతాయి. తెలంగాణ రాష్ట్రం మా జన్మ హక్కు. జై తెలంగాణ. ఆ జయమ్మ కరిజమును నిరాహార దీక్షను మొత్తం గారే జాత్సారి సపోర్ట్ కర్ రహా హూం. తెలంగాణ కా ఇన్తిజామ్ జబ్ ఆంధ్రా మే హువా తో సబ్సే జ్యాదా నుక్సాన్ ముస్లిమానో కా హువా, జో 40% సే వో ఘట్ కర్ ఉన్కి తాదాద్ ములాజిమతో మే ఆజ్ 1.6% హో గయీ హై. ఔర్ జితనే ఛోటే కిస్మ్ కే కామ్ హై, పంచర్ వాలా, ప్యాజ్ వాలా, తర్కారీ వాలా, ఫ్రూట్ వాలా, సబ్ ముస్లిమాన్ హై. ఔర్ యే ఉన్కి హాలత్ సుధర్నా హై, ఇన్హే హక్ ఓ ఇన్సాఫ్ మిల్నా హై, అలాహిదా తెలంగాణ హోనా బేహద్ జరూరీ హై. కానీ ఈ పోరాటం ఆంధ్ర ప్రాంతపు ప్రజానీకానికి వ్యతిరేకం కాదు. వారి పట్ల మాకు ఎటువంటి విముఖత లేదు. ఇది పదే పదే చెప్పాం, మళ్లీ చెప్తున్నాం. రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు సృష్టించేటువంటి కలహాలతో, అనుమానాలతో ఈ ఉమ్మడి రాష్ట్రం కొనసాగించడం ఇక సాధ్యం కాదు. ప్రసాదం తీసుకో. నువ్వు సహజ కలవాలని అమ్మ ఒడిలోని ఎల్లమ్మ తల్లిని మొక్కినాం, తిను. మన ఎల్లమ్మ తల్లి పవర్ఫుల్ అని నేనే చెప్పినా. ఎప్పుడూ గుడికెళ్ళని కత్తి మీకోసం గుడికెళ్ళింది, తీసుకో. సహజ ఫోన్. హలో సహజ, నువ్వు సేఫేగా? నేను సేఫ్ గానే ఉన్నాను. ఒక నిమిషం, వర్షిత్ కి ఇస్తున్నాను. హలో సహజ, జాగ్రత్త కదా. డోంట్ వరీ, ప్రాణం పోయే లోపు షూర్ గా నిన్ను కలుస్తాను. చంటితో బలవంత పెళ్లింది కాదని సహజ హైదరాబాద్ బయలుదేరడంతో చంటి ఆమె ఎలాగైనా చంపుతానని పట్టుబట్టి ఆమె కోసం తిరుగుతున్నాడు. అయితే మనతో మాట్లాడడానికి ప్రస్తుతం చంటి ఫోన్ లైన్ లో ఉన్నాడు. చంటి గారు, మీరు సహజం చంపాలనుకుంటున్నారా? అవునా? వాణ్ణి సహజని కలవనేమనో. ఇంత బాహాటంగా చంపుతానని ప్రకటించినాక కూడా పోలీసులు ఏం చేస్తున్నారు? వెంటనే చంటిని అదుపులోకి తీసుకుని ఈ సహజను, ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. చెప్పు మామయ్య, మీడియాతో ఏం మాట్లాడావో తెలుసా నీకు? తెలుసు, తెలుసు. అది వాణ్ణి కలిస్తే నా దృష్టిలో తెలంగాణ వచ్చినట్లే. అది జరగకూడదు. మత్తడి దొంకి అలుగు తన్ను కొని మారినట్లు, మెత్తటి గుండెలు సైతం నగరై మోగినట్లు, మెత్తిన బోన మెత్తి శివ సత్తులు దుంకినట్లు తుందా, చలో తుందా. చలో తుందా.
గడ్డం పెంచావు పీక్కోవటానికి కంఫర్టబుల్ గా ఉంటుందని. ఏంటి తెలంగాణ టెన్షనా? ఇప్పుడు చూడు ఈ మిరపకాయ బజ్జి ఉంది కదా, తీసి కంఫర్టబుల్ ప్లేస్ లో పెట్టుకో. నీ అమ్మ కడు మాడ నోరు తెరవటం ఆలస్యం. అదంటావు ఇదంటావు, తొక్కంటావు తోలంటావు బొక్కంటావు భూషణం అంటావు. ఐ వోంట్ బిలీవ్ యువర్ వర్డ్స్. పో, డోంట్ వరీ బొకే, షేవింగ్ కి సింగపూర్ వెళ్దాం సరేనా? అంటే బ్రేక్ఫాస్ట్ కోసం బ్యాంకాక్ కి పోవాలా? నాలుగు రోజులుగా బిర్యానీ తిందామంటే దొరకట్లేదు. మా ఇంట్లోనూ ఇదేనన్నా సహాయ నిరాకరణ. మా వంట మానేసింది, మా ఇంటి ఆమెకు వంట రాదు. బయటకు పోదామంటే డ్రైవర్ మానేసిండు, నాకేమో డ్రైవింగ్ రాకపోయే. నా కొడుకే నా మీద ఉల్టా అయిండు, పదవికి రాజీనామా చేస్తే గానీ ఇంటికి రావద్దు అంటున్నాడు. పబ్లిక్ మనల్ని తెలంగాణలో పుట్టిన చీడ పురుగులు గలీజ్ కొడుకులని ఉమ్మిస్తున్నారా? ప్రతి పోరగాడు మా ఇంటి గేట్ మీద వచ్చబోస్తుండ, ఎక్కువ మాట్లాడితే నువ్వు ఎట్లా పోతాను అంటున్నారు. హలో అమ్మ, ఆరోగ్యం బాగాలేదట. సిచ్యువేషన్ సీరియస్ గా ఉంది, అమ్మ ఒడికి డైరెక్ట్ గా వచ్చాయి. చంటి గారు ఆ సహజ ఫోన్ ట్రాప్ లో దొరికిపోయింది. దొరికిందా? వాడు ఆ సహజ అందరూ అమ్మ ఒడికి చేరుకుంటున్నారు. అది నా నుంచి తప్పించుకోలేదు. పదండా సార్. ఏంటిది? నేనెవరో తెలుసుగా, జరిగా. రేయ్, నీలాంటి పిచ్చి కుక్కల్ని నా సర్వీస్ లో చాలా మందిని చూశాను రా. లా అండ్ ఆర్డర్ ఎవడు వయలేట్ చేసినా ఈ జితేందర్ చూస్తూ సహించాడు రా. మర్యాదగా లొంగిపోండి, లేకపోతే పిట్టలుగా చేయడం కాల్చిపడేస్తాను రా ఒక్కొక్కటి. మీరందరు పక్కకు తప్పుకోండి, జయమ్మను తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళడానికి ఒప్పుకోం, ఎవరు రావాలో వాళ్ళే రావాలి. పోలీసు అని చెప్పి మీరు భయపడతారు? మేము వదిలి వెళ్ళేది లేదు. అమ్మ ఒడిలో శాంతియుతంగా దీక్ష చేస్తున్న జయమ్మని కాలనీవాసులు అడ్డుకుంటున్నా కూడా పోలీసులు అన్యాయంగా తీసుకుపోతుండ్రు. ఏమైంది వర్షి? అమ్మను బలవంతంగా అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారు, దీక్షను మధ్యలో ఆపేశారు. దీక్ష ఎవరు చేసినా చంపేస్తారు తప్ప. అయినా దీక్ష ఆగదు, అత్తమ్మ ఆశయం ఆగటానికి వీల్లేదు. ఆ దీక్ష మేం కొనసాగిస్తాం. నా రక్తం నీ రక్తం, నా ప్రేమ నీ ప్రేమ, నా ఆశ నీ ఆశయం. ఇక తెలంగాణ ఉద్యమం కోసమే ప్రేమతో ఒకటయ్యో మన ప్రేమని ఈ పుణ్యభూమి కోసం అంకితం చేద్దాం. అదిగో ఆ ప్రకృతిని చూడు, అలా అరువుకుంటుంది. ఆ కొమ్మలు గాలితో ముద్దాడుతాయి, ఆ పువ్వులు అలా ఆడుతాయి. అదిగో పావురాల జంట, నేనెప్పుడు విడిపోనంటాది. విడిపోయిన బంధమా, చెదిరిపోయిన స్నేహమా, ఎడబోసిన గీతమా, ఎదల నిండ గాయమా.
పువ్వులు పుప్పడిలా బల 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 పువ్వులు పుప్పడిలా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా కోరు తెలంగాణ మా కోట్లాది ప్రాణమా బల 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 పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా రాజులు దొరలు వలస దొరలు భూమిని నీళ్ళని ప్రాణుల్ని సర్వస్వాన్ని చెరబట్టారు రాజుల ఖడ్గాల కింద తెగిపోయిన శిరస్సులు రాజరికం కత్తి మీద నెత్తురులా గాయమా దొరవారి గడులల్లో బల 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 దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమా మహాపాలన బల 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 మా పాలన మాకేనని మండుతున్న గోలమా అమరవీరుల స్వప్నమా మండుతున్న మండుతున్న గోలమా అమరవీరుల స్వప్నమా అమరవీరుల స్వప్నమా అమరవీరుల స్వప్నమా అమరవీరుల స్వప్నమా దీక్షతో వర్షిత్ సహజలు ప్రాణాలు కోల్పోయేలా ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేయడానికి అక్కడికి వచ్చినటువంటి పోలీసులను ఆ కాలనీలోని తెలంగాణ ప్రజలతో పాటు ఆంధ్ర రాయలసీమ ప్రజలు కూడా అడ్డుకుంటున్నారు. సార్, అమ్మని అమ్మఒడిలోని పిల్లలను కాపాడుకోవడానికి చీమల దండలు కదిలినాయి, ఇక పాముల ఆటలు సాగనివ్వమని ప్రజలను పూనుతున్నాయి. మా త్యాగాలను గుర్తించి మీరు మారండి, మీ బానిసలుగా ఉన్న మా నాయకులను మార్చండి. తెలంగాణ పేరుతో గెలిచి ఢిల్లీ పీఠానికి అమ్ముడుపోయిన రాజకీయ నాయకుల ద్రోహాన్ని తలుచుకుంటే నిప్పు కణికలు మింగుతున్నట్టుంది. ఎందరు పోరాడినా ఎన్ని త్యాగాలు చేసినా తెలంగాణ పొద్దు తెల్లారలేదు. ఇంకా స్వేచ్ఛ కోసం స్వపరిపాలన కోసం కొట్లాడుతూనే ఉంది. జై తెలంగాణ. ఓ తెలంగాణ తల్లి, ఇటు చూడు, నువ్వే నాకు రుణపడి ఉంటావు. మనం ప్రాంతాలుగా విడిపోవాలనుకుంటున్నాం కానీ మనుషులుగా కాదు. అందుకే విడిపోయి కలిసి ఉన్నాం. సంటి లాంటి నీచుల నుంచి నా కూతుర్ని నీ తెలంగాణ బతికించుకోమ్మా. బతికిస్తాను, నేను చచ్చైనా బంధాలను బతికిస్తాను. ఈ నేల వందల ఏళ్లుగా పీడనలో నలిగిపోతూనే ఉంది. స్వేచ్ఛ కోసం పోరాటం జరుగుతూనే ఉంది, ప్రాణత్యాగాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు తెలంగాణ రాకపోతే ఇంకెప్పటికి రాదమ్మా. ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించాలి, పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి, మాట మార్చి ప్రజల మధ్య చిచ్చు పెట్టిన నాయకులు మారాలి. ఇక్కడున్న తెలంగాణ నాయకులు మారుతారా లేదా చరిత్రలో హీనులుగా మిగిలిపోతారా? ఒక్కటైన కోట్లాది ప్రజల తెలంగాణ ఆకాంక్షను గౌరవిస్తారా లేదా ఈ పిడికడు మందితో కలిసి తెలంగాణకు అడ్డం పడతారా?
ఎప్పటికైనా జయమ్మ కుటుంబం గెలుస్తుందా? ఆటుపోట్లు లేని సముద్రం, గెలుపోటములు లేని యుద్ధం ఉండదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం సాక్షిగా తరతరాలుగా స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ప్రజలు పార్లమెంట్లు బిల్లు పెట్టేదాకా, తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా, గమ్యాన్ని ముద్దాడేదాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. జనజాతరలు మన గీతం జయ కీర్తనమయ్య కరాలి. జంఝామారుత జన నినాదమై జయ గంటలు మోగించాలి. ఒకటే జననం ఓహో, ఒకటే మరణం మాహా, జీవితమంతా ఓహో జనమే మననం మాహా. కష్టాల స్టాలెన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, గణగర్జనల జడివాన, జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణ. దేశముఖులను ధ్వల భూస్వాముల కడీల నుండి ఉరికించా, రజాకార్లను తరిమి కొట్టి నైజాముకే గోరి కట్టేశా, రోషం గుండెల ఓహో అరోకలి పండలు ఆహా, బిగిసిన పిడికిళ్ళు ఓహో ఒడిసెల రాళ్ళు ఆహా, వేలకు వేల బలిదానాల వీరులు చూ.